తరువాయి భాగం విడాకులు. ప్రొఫెసర్ నీలకంఠం గారు ఉదయాన్నే శ్రీహర్ష గారింటికి వచ్చారు. నీలకంఠం గారు గంభీరంగా ఉండే మనిషి, దిగులుగా ఉన్నట్లు కనపడ్డారు. శ్రీహర్ష, రెడీ నీలకంఠం గారు, బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నాడు. పర్వాలేదు, మీరు కానివ్వండి అని నీలకంఠం గారు మొహమాట పడ్డారు. శ్రీహర్ష ఆయన బ్రేక్ఫాస్ట్ చేయలేదని, మొహమాట పడుతున్నాడని గ్రహించాడు. బలవంతం చేసి లోపలికి తీసుకువెళ్ళారు. నీలకంఠం గారు తప్పదన్నట్లుగా బ్రేక్ఫాస్ట్ అయిందనిపించారు. శ్రీహర్ష, ఏమిటి నీలకంఠం గారు డరుగా ఉన్నారు, ఏదైనా సమస్య నాకు కూడా చెప్పనిదా ఏమిటి అని అడిగాడు. నీలకంఠం గారు, చెప్పుకుందామనే వచ్చాను, మీకంటే నాకు కావలసిన వారు ఎవరు, చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ లో ఇరుక్కున్నాను, మీకు తీరుబడిగా ఉంటే మొదటి నుండి చెప్తాను, లేదంటే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వస్తాను అన్నాడు. పనిలేప్పుడు ఉంటూనే ఉంటాయండి, మీరు నాకు ముఖ్యం, అదండి మేడం మీద కూర్చొని మాట్లాడుకుందాం అని ఆయన పైకి తీసుకువెళ్ళారు. నీలకంఠం, శ్రీహర్ష గారు, మా అబ్బాయికి వివాహం జరిగి సంవత్సరం అయింది. కొంతకాలం భార్యాభర్తలు బాగానే ఉన్నారు, తరువాత మనస్పర్ధలు వచ్చాయని తెలిసింది. సంసారంలో అవి సహజమే కదా, అవే సర్దుకుంటాయి అనుకున్నాను. మొదట్లో నాకు చెప్పటానికి ఇబ్బంది పడ్డాడు, ఇటీవలే తెలిసింది ఆ పిల్లకి పెళ్లికి ముందే వేరే ఒకరితో సంబంధం ఉన్నదట. ఆ విషయం వీడికి తెలిసింది, ఇక ఘర్షణలు మొదలైనవి. ఇది టూకీగా విషయం. శ్రీహర్ష, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? నీలకంఠం, హైదరాబాద్ లో ఉంటున్నారు. శ్రీహర్ష, ఒకసారి నేను మీ అబ్బాయితో మాట్లాడాలి, ఇక్కడికి రమ్మనగలరా? నీలకంఠం, ఈవేళ శనివారం కదా, ఉదయమే వచ్చాడు, ఇక్కడే ఉన్నాడు, ఫోన్ చేసి రమ్మని మనం చెప్పనా అని అడిగాడు. శ్రీహర్ష, వద్దు, నేనే వస్తాను మీ ఇంటికి, మీరు నాకు చెప్పినట్లు చెప్పవద్దు, నా అంతటా నేనుగా అడిగినట్లు అడుగుతాను. అతని పేరు కిషోర్ కదా, కోడలి పేరేమిటి? అదో కోడలు కళ అన్నాడు నీలకంఠం. శ్రీహర్ష, నేను మీ ఇంటికి వస్తాను, మీరు వెళ్ళి రండి, నిశ్చింతంగా ఉండండి, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఇటువంటి సమస్యలే కనబడుతున్నాయి అన్నాడు. నీలకంఠ, సరే వెళ్ళి వస్తానండి అని వెళ్ళిపోయారు. శ్రీహర్ష తన ఆఫీస్కి పని ఉండి వెళ్ళారు. అలా అక్కడ పనిలో తీరిక దొరకలేదు. సాయంత్రం 5 గంటలకు పని ఒత్తిడి తగ్గింది. ఇంటికి బయలుదేరుతుండగా నీలకంఠం గారు గుర్తుకు వచ్చారు. సుధను కూడా తీసుకువెళ్తే బాగుంటుందని ఇంటికి ఫోన్ చేశాడు. సుధా, నువ్వు రెడీగా ఉండు, నీలకంఠం గారింటికి వెళదాము అన్నాడు. ఆవిడ ఏమిటి విశేషం అన్నది, వచ్చిన తర్వాత చెప్తాను అని ఫోన్ పెట్టేశాడు. ఇంటికి వెళ్ళి స్నానం చేసి భార్యాభర్తలు ఇద్దరు నీలకంఠం గారింటికి బయలుదేరారు. దారిలో పళ్ళ దుకాణంలో 1 డజన్ యాపిల్స్ కొన్నారు. నీలకంఠం గారింటికి చేరేటప్పటికి 6:30 అయింది. నీలకంఠం గారు ఏదో పని మీద అప్పుడే బయటికి వెళ్ళారు. వాళ్ళ ఆవిడ ఊర్మిళ ఎదురు వచ్చి వారిని లోపలికి తీసుకువెళ్ళింది. ఇప్పుడే వెళ్ళారు, మీరు వచ్చారని ఫోన్ చేస్తాను అన్నది. శ్రీహర్ష వారించాడు, మాకు పని ఏమీ లేదు, ఆయన వచ్చేదాకా ఉంటాం అని అక్కడే ఉన్న కిషోర్తో సంభాషణ ప్రారంభించారు. కిషోర్, ఎలా ఉన్నావు, చాలా రోజులైంది నిన్ను చూసి అంటూ శ్రీహర్ష పలకరించాడు. కూర్చోండి అంకుల్, నాన్నగారు వస్తారు, నాకు కొంచెం పనుంది బయట అంటూ వెళ్ళబోయాడు. శ్రీహర్ష గ్రహించాడు తనను ఫేస్ చేయటం ఇష్టం లేక పని లేకపోయినా బయటికి వెడుతున్నాడని గ్రహించాడు. లేదు లేదు, నేను నీతో మాట్లాడటానికే వచ్చాను, కూర్చోమని శ్రీహర్ష చెప్పాడు. కిషోర్ ఇబ్బందిగా కూర్చున్నాడు. శ్రీహర్ష, నాకు బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తున్నావు, నాకు నమ్మకమైన వ్యక్తి కావాలి, నీకు అంగీకారం అయితే రేపు ఒకసారి మన ఆఫీసుకు రా, ఫోన్లో కాదు పర్సనల్గా నేను అడగాలని వచ్చాను. కిషోర్, అంకుల్ మీ దగ్గర దాచి ప్రయోజనం లేదు, నేను ఒక పర్సనల్ ప్రాబ్లంలో ఉన్నాను, ప్రస్తుతం చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను. శ్రీహర్ష, నన్ను పరాయివాడిగా భావిస్తున్నావా, నీ ప్రాబ్లం నాకు చెప్పకూడనిదా? కిషోర్, అలాంటిది ఏమీ లేదు, మీరు ప్రేమతో మా ఇంటికి వచ్చారు, అనవసరంగా నా ప్రాబ్లం చెప్పి మీ మూడు పాయింట్ చేయటం ఎందుకు అని. శ్రీహర్ష, అయితే చెప్పు, నేను నా అనుభవం నీకు ఏమైనా ఉపయోగపడతాయేమో. కిషోర్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంకుల్, నా వైఫ్కి నాకు మనస్పర్ధలు వచ్చాయి, విషయం చాలా దూరం వెళ్ళింది, ఆ టెన్షన్స్తో రోజు తల పగిలిపోతుంది. భార్యాభర్తలైన తర్వాత గొడవలు వస్తూనే ఉంటాయి, సర్దుకుపోవాలి, ఒకరి కోపం వస్తే రెండో వారు తగ్గి ఉండాలి. నువ్వు టీమ్ ఆఫ్ పీపుల్ని మేనేజ్ చేస్తావు, వైఫ్తో అడ్జస్ట్ అవ్వలేవా, వైఫ్ని కన్విన్స్ చేయలేవా,
కిషోర్, ప్రొఫెషన్ వేరు, ఫ్యామిలీ వేరు, మీకు తెలియనిది కాదు. పని తెలియకపోతే నేర్పుతాం, పని చేయని వాడిని మోటివేట్ చేస్తాం. ఇది జీవన్ మరణ సమస్య అయింది. శ్రీహర్ష, నాకు మొదటి నుండి డీటెయిల్గా చెప్పు. సమస్య క్షుణ్ణంగా పరిశీలిస్తే కానీ సొల్యూషన్ దొరకదు. కిషోర్, ఎక్కడ నుండి మొదలు పెట్టమంటారు? శ్రీహర్ష, పెళ్లి అయిన తరువాత హైదరాబాద్లో కాపురం పెట్టినప్పటి నుండి మీ మధ్య మనస్పర్ధలకు కారణాలు, అవి డెవలప్ అయిన తీరు, ఘర్షణలు పడ్డ సంఘటనలు చెప్పు. కిషోర్, పెళ్ళైన కొత్తలో కొంతకాలం బాగానే ఉన్నాం. తరువాత ఆమె బిహేవియర్లో మార్పు వచ్చింది. నిర్లక్ష్యం, కోపం, విసుగు, లెక్కలేనితనం ప్రదర్శించటం మొదలుపెట్టింది. ఇంట్లో కూర్చుంటే బోరుగా ఉందని చెప్పింది. జాబ్ ట్రై చేయమని చెప్పాను. చూస్తానండి. చాలాసార్లు నేను ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో ఉండటం లేదు. ఎక్కడికి వెళ్ళామని అడిగితే జాబ్ ట్రయల్స్ కోసం తిరుగుతున్నాను అన్నది. శ్రీహర్ష, అదేమిటి, నువ్వు జాబ్ ఇప్పించలేకపోయావా? అడిగానండి. నా జాబ్ నేను చూసుకోగలను అంది. సరే చూసుకుంటానన్నది కదా అని వదిలేశాను. మరి ఏదైనా జాబ్ చూసుకుందా? లేదండి. ఒకసారి సెల్ ఇంట్లో వదిలి బయటికి వెళ్ళింది. ఒకే నంబర్ నుండి 3 కాల్స్ వచ్చాయి. తీశాను. ఎవరో పరిచయం ఉన్న వ్యక్తి పలకరింపుగా ఉంది. నా గొంతు వినగానే పెట్టేశాడు. వాట్సాప్లో రెగ్యులర్ మెసేజెస్ ఆ నంబర్ నుండి ఉన్నాయి. ఎవరతను అని అడిగాను. మొదటిసారి ఎవరో నాకు తెలియదని చెప్పింది. తర్వాత పదే పదే అడగటంతో నా కాలేజ్ మేట్ అని చెప్పింది. ఇక ఆ తర్వాత ఫోన్స్ నేను ఉన్నప్పుడే రావటం, ఇద్దరు వాగ్వాదాలు చేసుకోవటం, సడన్గా తనకు అర్జెంట్ పనులు ఉన్నాయంటూ నేను ఇంట్లో ఉండగానే వెళ్ళిపోయేది. అంతే, ఇక ఘర్షణలు, కొట్లాట్లు జరిగినాయి. నాకు తెలియకుండా మా అరుపులు, కొట్లాట్లు వీడియోలు తీసింది. శ్రీహర్ష, గమనించలేకపోయావా? కిషోర్, సెల్ ఫోన్ మాట్లాడుతున్నట్టు నటిస్తూ నన్ను రెచ్చగొట్టేది. నా కోపంలో ఫోన్లో రికార్డింగ్ జరుగుతున్నట్లు గ్రహించలేదు నేను. శ్రీహర్ష, ఎందుకలా చేస్తోంది, ఏమైనా చెప్పిందా? కిషోర్, చివరికి చెప్పింది విడాకులు కావాలని. నువ్వేమని చెప్పావు? మా ఇంటి పరువు పోతుంది, విడాకులు వద్దు, జరిగింది ఏదో జరిగింది, కూల్గా ఉండమని చెప్పాను. అప్పుడు వీడియో క్లిప్పింగ్స్ నాకు ఫార్వర్డ్ చేసింది. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, డొమెస్టిక్ వైలెన్స్ అని కేసు పెడతాను అంటూ ప్రతిరోజు ఇంట్లో గొడవ. శ్రీహర్ష, వేరే వాడిని ఇష్టపడినప్పుడు మరి నిన్నెందుకు పెళ్లి చేసుకుంది? ప్రేమించుకున్నారట, పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారట, ఏవో మనస్పర్ధలు వచ్చి దూరం అయ్యారట. పంతం కోసం ఆ కోపంలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని వాడికి తన ప్రతాపం చూపాలనుకుందిట. ఇప్పుడు పాత ప్రేమికుడి మీద కోపం తగ్గి మళ్ళీ వాడి దగ్గరకు వెళ్ళిపోవాలనుకుంటోందిట. శ్రీహర్ష, మరి విడాకులు ఇచ్చేస్తానని చెప్పకపోయావా? చెప్పాను అంకుల్. 1 కోటి రూపాయలు అలిమనీ కావాలట, లేకపోతే నా పేరెంట్స్ మీద, నా మీద కేసు పెడతానంటోంది. నాన్నకు అమ్మకు తెలిస్తే బాధపడతారని చాలా కాలం దాచాను. చివరికి తప్పలేదు, లాస్ట్ వీక్ చెప్పాను, అక్కడ ఉండలేక వచ్చాను. శ్రీహర్ష, నీకు నిజంగా విడాకులు? వేదోక్తంగా వివాహం చేసుకుని భార్యాభర్తలం అయ్యాం, ధర్మపత్ని అన్నారు. చట్ట ప్రకారం విడిపోయినా ధర్మ ప్రకారం ఆమె నా భార్యే కదా. ఈ జన్మకి నా అదృష్టం ఇంతేననుకుని కలిసి ఉందామనే అనుకుంటున్నాను. సంఘంలో నాన్నగారికి ఎంతో పేరుంది, మాకు ఎంతో బంధువర్గం ఉంది. ఈ విషయం బయటకు పొక్కితే మా కుటుంబానికి తలవంపులు కదండి. శ్రీహర్ష, ఆ ఆలోచన ఆ అమ్మాయికి కూడా ఉండాలి కదటయ్యా. వాళ్ళ అమ్మా నాన్నలకు ఈ విషయం తెలుసా? వాళ్ళ అమ్మా నాన్నలు కూడా ఇలాగే కొట్టుకునేవారట. వాళ్ళమ్మకి కూడా వేరే వాడితో సంబంధం ఉండేదిట. మా పెళ్లి కాకముందే యాక్సిడెంట్లో పోయిందని చెప్పారు. తండ్రి ఎప్పుడు తాగిపడి ఉంటాడట. ఎవరో ఇంత వండి పెడతారట. పుట్టింట్లో భయం చెప్పేవారు లేరు. ఈ అమ్మాయిదే ఇష్టారాజ్యం. అదేమిటి, ఇవన్నీ పెళ్లికి ముందు ఎంక్వైరీ చేసుకోలేదా? నాన్నగారి కొలీగు తనకు తెలిసిన సంబంధం అని, తల్లి లేని పిల్లయ్యని, తండ్రి మంచివాడని, పిల్ల బుద్ధిమంతురాలని చెప్పి ఒప్పించాడు. శ్రీహర్ష, ఇప్పుడు చెప్పారా ఆ మధ్యవర్తికి? లేదండి, మీకే మొదటిసారి చెప్తున్నాను. ఎన్నాళ్ళు సంతోషంగా గడిపారు? 4 రోజులు బాగానే ఉన్నాం. తర్వాత నుంచి మానసికంగా దూరం అవుతూ వచ్చింది. 6 నెలలుగా ప్రత్యక్ష పోరాటం, లెక్కలేనితనం ప్రదర్శిస్తుంది. ఆమె ఖర్చులకు డబ్బెక్కడిది? కిషోర్ సిగ్గుపడుతూ తల వంచుకుని, పెళ్లి అయిన తర్వాత నా అకౌంట్స్ జాయింట్ అకౌంట్గా మార్చానండి. మొన్న చూస్తే బ్యాలెన్స్ నిండి చేసింది. శ్రీహర్ష్, అంతేనా?
ఎక్కడైనా అప్పులు కూడా చేసిందా? 2 క్రెడిట్ కార్డ్స్లో అమౌంట్ మ్యాక్సిమం వాడేసింది. ఏమిటా ఖర్చులు అని అడిగినందుకు పెద్ద పెద్ద అరుపులతో ఇల్లు పీకి పందిరి వేసింది. శ్రీహర్ష, నారీ దూషణములు అని 6 లక్షణాలు ఉన్నాయి. మద్యం సేవించటం, స్త్రీ పురుషులతో చెడు స్నేహాలు చేయటం, మొగుణ్ణి విడిచి దూరంగా ఉండటం, అనవసరంగా అందరిళ్లకి తిరుగుతూ ఉండటం, అకాలంలో పడుకోవటం, భర్త ఊరిలో లేనప్పుడు వేరే వాళ్ల ఇంటిలో పడుకోవటం అనే వాటిని నారీ దూషణములు అంటారు. వీటిలో ఏ ఒక్కటి అలవాటు పడ్డా వ్యభిచార లక్షణం పుడుతుంది. కాబట్టి ఈ 6 లక్షణాలకి ఉత్తమ స్త్రీలు దూరంగా ఉండాలి. ఈ అమ్మాయి వేరే వారితో సంబంధం అంగీకరించింది. నువ్వు సహధర్మచారిణి వంటి పవిత్ర పదాలను మనసులో పెట్టుకుని విడాకులు తిరస్కరించవద్దు. మనస్సు ప్రశాంతంగా ఉంచుకో. మానసికంగా ఆమెకు విడాకులు ఇవ్వటానికి సిద్ధపడు. మిగతా వ్యవహారం అంతా నేను చూసుకుంటా. నువ్వు నిశ్చింతంగా ఉండు. మరి నేను వెళ్ళిరానా? చాలా సంతోషం అంకుల్, మీరు వచ్చినందుకు నాకు సగం టెన్షన్ పోయింది. మీరు ఎలా చేయమంటే అలా చేస్తాను. శ్రీహర్ష వాని భుజం మీద చెయ్యి వేసి అభయం ఇచ్చినట్లుగా తట్టాడు. మరి వెళ్ళిరానా అంటూ గదిలో నుండి బయటికి వచ్చాడు. అక్కడ సుధా, ఊర్మిళ నీలకంఠం గారు మాట్లాడుకుంటున్నారు. అదేమిటి నీలకంఠం గారు, మీరు వచ్చేశారా? లోపలికి రాలేదేమిటి అని శ్రీహర్ష అన్నారు. లేదు, మీరు మాట్లాడుకుంటున్నారు కదా, నేను వస్తే వాడు ఫ్రీగా మాట్లాడలేడేమోనని రాలేదండి అని నీలకంఠం గారు అన్నాడు. ఊర్మిళ గారు లేచి కాస్త కాఫీ తెస్తాను అని లోపలికి వెళ్ళింది. నీలకంఠం గారు, ఏమంటున్నాడండి కిషోరు అని అడిగాడు. ఏముంది, మొత్తం జరిగింది జరిగినట్లుగా చెప్పాడు. విడాకులు ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. ఏమైనా మనం అన్లక్కి, మంచి పిల్ల దొరకలేదు అని శ్రీహర్ష అన్నాడు. 6 నెలల నుండి క్షోభ ఒంటరిగా అనుభవిస్తున్నాడు. 1 నెల రోజులే ఆనందంగా ఉన్నారట. ఇది తెలిసినప్పటి నుండి అందరం జీవోత్సవాలుగా ఉంటున్నాం. ఏం తింటున్నామో తెలియదు, ఎట్లా బతుకుతున్నామో తెలియదు, మీరే బయటపడేయాలి అని నీలకంఠం గారు కన్నీళ్లు పెట్టుకుని ఉత్తరీయంతో కళ్ళు ఒత్తుకున్నారు. నీలకంఠం గారు, మీరు నిశ్చింతంగా ఉండండి, అసలు ఏమీ జరగలేదు అన్నంత ప్రశాంతంగా ఉండండి. ఈ సమస్య ఈ క్షణం నుండి నాది, నీ మీద ఎగవలదు, బయటికి పొక్కదు, నేను పరిష్కారం చేస్తాను, రేపటి నుండి ఆ పని మీద ఉంటాను అని అభయం ఇచ్చాడు. ఊర్మిళ గారు కాఫీ ఇచ్చింది. ఇప్పుడు గలగల మాట్లాడే ఊర్మిళ గారు పాలిపోయిన మొహంతో దిగాలుగా ఉంది. శ్రీహర్ష సుధా వాళ్ళకి ధైర్యం చెప్పి ఇంటికి బయలుదేరారు. శ్రీహర్ష మరునాడు హైదరాబాద్ లోని తన ఫ్రెండ్ లాయర్ తో కిషోర్ విషయం మాట్లాడాడు. తమ కంపెనీ జిఎం తో మాట్లాడి కిషోర్ భార్యను గురించిన పూర్తి వివరాలు సేకరించమని, మన లేడీ స్టాఫ్ ని ఎవరినైనా అనుభవజ్ఞురాలని పంపి ఆమె వర్షం తెలుసుకోమని చెప్పాడు. జిఎం వెళ్లి ఆమెను కలిశాడు. ఆమె నిర్భయంగా తన లవ్ నిజమేనని ఒప్పుకుంది, తన మొండితనం ప్రదర్శించింది. శ్రీహర్ష, జిఎం చాలా పరపతి గలవాడు, ముందుగా ఆమె కాల్ డేటా సంపాదించాడు. కిషోర్ క్రెడిట్ కార్డ్స్ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ కలెక్ట్ చేసి అవి ఆమె ఎందుకు ఎక్కడ ఖర్చు పెట్టింది వివరాలు సేకరించాడు. ఆమె కాలేజీ నుండి ఆమె బాయ్ ఫ్రెండ్స్ తో స్నేహం, వైరం, మళ్ళీ కలవటం, వారి మధ్య మెసేజ్లు, ఆ బాయ్ ఫ్రెండ్ ఉండే ఇంట్లో వీళ్ళిద్దరు కలవటం అంతా సేకరించి ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ కి కంప్లైంట్ చేశాడు. జిఎం అడ్వకేట్ పోలీస్ ఆఫీసర్ కిషోర్ భార్య ఆమె ఫ్రెండ్స్ తో మాట్లాడారు. బ్యాంకులో డ్రా చేసిన సొమ్ము క్రెడిట్ కార్డ్స్ మీద వాడుకున్న సొమ్ముతో తృప్తి పడమని, లేకుంటే ఆమె మీద దావా వేస్తామని, ఆమె ఫ్రెండ్ మీద పోలీస్ కేసు పెడతామని నయాన భయాన చెప్పి ఒప్పించారు. కిషోర్ ని పంపి పెద్దల సమక్షంలో మ్యూచువల్ సెటిల్మెంట్ చేయించారు. ఆ సెటిల్మెంట్ ని కోర్టులో ఫైల్ చేశారు. జడ్జి 6 నెలల టైం ఇచ్చి వాయిదా వేశారు. జడ్జి ఆమెకి కాంపెన్సేషన్ ఇవ్వాలి కదా అని అడిగాడు. ఆమె తనకు అక్కర్లేదని చెప్పింది. సమస్య పోయింది. నీలకంఠం గారింట్లో ఆనందం వెల్లివిరిసింది. నీలకంఠం దంపతులు కిషోర్ని వెంటబెట్టుకుని శ్రీహర్ష గారింటికి వెళ్లారు. స్వీట్స్ ఇచ్చి ధన్యవాదాలు చెప్పుకున్నారు. అందరూ కలిసి కూర్చుని సరదాగా మాట్లాడుకున్నారు. సుధగారు, అన్నీ బాగానే ఉన్నాయి, 6 నెలలు గడిస్తే విడాకులు వస్తాయి, నా మనసులో ఒక సందేహం ఉన్నది, అడగవచ్చా అన్నది. నీలకంఠం గారు, అదేమిటి కొత్తగా మాట్లాడుతున్నారు, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరూ లేరు కదా, మీ అభ్యంతరం ఏమిటి, ఆలోచన ఏమిటి అని చెప్పమని బలవంతం చేశాడు. చట్టపరంగా విడాకులు తీసుకుంటున్నారు,
భార్యాభర్తలు కాదంటున్నారు. బాగానే ఉంది. కానీ వేద మంత్రాలతో వివాహం చేసిన తరువాత ధర్మం ప్రకారం ఆమె భార్యయే కదా. కిషోర్ చేసే పుణ్యకార్యాలన్నింటిలోనూ సగభాగం ఆమెకు చెందుతుంది కదా. ధర్మపరంగాను మంత్రపూర్వకంగాను ఈ బంధాన్ని దూరం చేసే విధానం ఉండరు కదా అని నా సందేహం అని సుధగారు అన్నది. వినాయక పాండి గారిని అడుగుదాం, అటువంటి విధానం ఏదైనా ఉండాలి అని శ్రీహర్ష అన్నాడు. వినాయక పాణికి ఫోన్ చేశారు. వినాయక పాణి తాము ఫ్రీగానే ఉన్నామని తమ ఇంటికి రావాల్సిందిగా కోరాడు. అందరూ బయలుదేరి వినాయక పాణి ఇంటికి చేరుకున్నారు. వినాయక పాణి వీడి కోసం ఎదురు చూస్తున్నట్లుగా కింద కూర్చుని ఉన్నాడు. వీడని సాదరంగా లోపలికి తీసుకువెళ్లి హాల్లో కూర్చోబెట్టి కాఫీ పంపించమని వంటావిడికి చెప్పి వచ్చాడు. ఏమిటి, రెండు కుటుంబాలు కలిసి వచ్చారు, ఏదైనా ముఖ్యమైన విషయమా అని అడిగాడు వినాయక పాణి. మా కుటుంబాలు సరే, కాత్యాయని గారంటే మూడు కుటుంబాల వాళ్ళము కలిసినట్టుండేది, ఆవిడ ఇంట్లో లేరా అని సుధగారు అన్నది. ధరణి గారు వస్తే ఇద్దరు పైన కూర్చుని మాట్లాడుకుంటున్నారు, ఇదిగో ఇప్పుడే చెప్తాను మీరు వచ్చారని అని ఇంటర్ కమ్లో కాత్యాయనికి వీళ్ళు వచ్చారని చెప్పారు. ధరణి కాత్యాయని కిందకు వచ్చారు. పరామర్శలు అయ్యాయి. ఏ కార్యక్రమం లేకుండా ఇలా అందరం మా ఇంట్లో కలుసుకున్నాం, ఇవాళ మీరందరూ మా ఇంట్లో భోజనం చేయాలి అని కాత్యాయని సుధా ఊర్మిళ వారిస్తున్నా వినకుండా కిచెన్ లోకి వెళ్లి వంటాడికి కావలసిన ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వచ్చింది. ఇప్పుడు చెప్పండి ఎలా ఉన్నారు, ఏం సంగతులు అంటూ కాత్యాయని వాళ్ళ దగ్గరకు వచ్చింది. శ్రీహర్ష, అందరూ శ్రద్ధగా వినండి, ఒక సమస్య వచ్చింది, దానికి పరిష్కారం ఏమిటి, అసలు పరిష్కారం ఉన్నదా అని పినాకపాణి గారిని అడుగుదామని వచ్చాం అన్నాడు. పినాకపాణి, ఏమిటి సమస్య, ఎవరికి వచ్చింది అన్నారు. శ్రీహర్ష, ఎవరికి వచ్చినది అన్నది తర్వాత సంగతి, సమస్య ఏమిటో వివరంగా చెబుతాను. భార్యాభర్తలు చట్టరీత్యా విడిపోతే విడాకులు అంటున్నారు. వేద మంత్రాలతో ధర్మపరంగా భార్యాభర్తలు ఒకటవుతారు కదా, మరి ధర్మపరంగానే విడిపోవటం అనేది ఉంటుందా, శాస్త్రాల్లో ఎక్కడైనా ఈ విషయం ప్రస్తావించబడి ఉందా అనేది తెలుసుకోవాలని ఈ దగ్గరకు వచ్చాం అని శ్రీహర్ష పినాకపాణికి చెప్పాడు. పినాకపాణి కనుబొమ్మలు ముడుచుకున్నాయి. చాలా తీవ్రంగా ఆలోచించాడు. ధర్మశాస్త్ర విషయాలు అడిగిన వెంటనే ఠక్కీమని జవాబు చెప్పే పినాకపాణి నుంచి స్పందన లేదు. బాగా ఆలోచించి ఈ విషయం తనకు అందటం లేదు, తనకు ఆ విషయం మీద పరిజ్ఞానం లేదని చెప్పాడు. తాను ఇండియాలో మన ధర్మశాస్త్రాలు అధ్యయనం చేసే రోజుల్లో ఈ విడాకులు అనేవి లేవని, ఈ మధ్య కాలంలోనే మొదలైనాయని విన్నానని చెప్పాడు. శాస్త్రాల్లో పరిష్కారం చెప్పబడిందేమో అన్న సంగతి తనకు తెలియదని తేల్చి చెప్పాడు. మరి ఏం చేద్దాం అని అందరూ అనుకుంటుండగా ధరణి తన గురువు గారు ఒకసారి ధర్మశాస్త్ర విషయంలో సుబ్రహ్మణ్య అవతారులు గారని ఒక పండితుడిని పేరు చెప్పారని చెప్పింది. అందరూ ఆయన ఎక్కడుంటారని అడిగాడు. ధరణి, ఆయన అడ్రస్ నా డైరీలో ఉంది, నేను ఇంటికి వెళ్ళి ఆ నంబర్ మీకు పంపుతాను అన్నది. సుధా, ఈ రోజు మన భోజనాలు ఇక్కడే కదా, ఎలాగో గంట పడుతుంది, రండి వెళ్ళి ఆయన అడ్రస్ తెచ్చుకుందాం అన్నది. అయితే సరే పదండి అని ఇద్దరు కారులో ధరణి ఇంటికి వెళ్లి అవధానుల గారి అడ్రస్ ఫోన్ నెంబరు తెచ్చాడు. శ్రీహర్ష ధరణిని ఫోన్ చేసి ఆయన ఏ సమయంలో తీరుబడిగా ఉంటారో కనుక్కోమన్నాడు. ఆయన నివాసం అనకాపల్లి. ఆయన రేపు రమ్మనమని చెప్పాడు. కాత్యాయనికి అర్థం కాలేదు. ఏమిటి సుధా, ఇంత చిన్న విషయానికి ఈ హడావిడి, ఈ పరుగులు ఏమిటి అంది. ఇప్పటికైనా కాస్త తెలిసేటట్లు చెప్పండి అని అడిగింది. వినాకపాణి, భోజనాల సమయమైంది, భోజనాలు చేసి మాట్లాడుకుందాం అన్నారు. అందరూ భోజనానికి లేచారు. అందరూ తలా ఒక డిష్యూ వడ్డిచ్చారు. చక్కచక్క భోజనాలు పూర్తయినాయి. వినాకపాణి అందరికీ పాలు తెప్పించాడు. ఇప్పుడు వినాకపాణి శ్రీహర హర్షను ఉద్దేశించి ఏం జరిగింది చెప్పన్నాడు. నీలకంఠం గారు గొంతు సవరించుకుని, మా కుమారుడు వివాహం బ్రేక్ అయింది అని మొత్తం కథ అంతా చెప్పి అందరికీ సందేహం వచ్చింది. అది మీరైతే పరిష్కారం చెబుతామని వచ్చాం అని కొంచెం బాధతో, బాధ వలన బలం తగ్గిన గొంతుతో ధరణి, నా చిన్నతనంలోనే ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది, మీరందరూ చెప్పమంటే చెబుతాను అన్నది. అందరూ ముక్తకంఠంతో చెప్పమన్నారు. మా మేనత్త కూతురు వివాహంలో గొడవలైనాయి. మగ పెళ్లి వారు అప్పగింతలు చేసుకోకుండానే వెళ్లిపోయారు. అంతే, ఆవిడ జీవితాంతం
మా ఇంట్లోనే ఉండిపోయింది. కోర్టుకు వెళ్ళటం, విడాకులు తీసుకోవటం మా వాళ్ళకి తెలియదు. అంత శక్తి కూడా లేదు. ఆమె భర్త వేరే ఆవిడని వివాహం చేసుకున్నాడట. ఆ వివరాలు తెలుసుకుంటూ ఉండేవారు. మేనత్త కూతురు మరణించింది. ఆమెకు తలకొరివి పెట్టటం, మైలపట్టి కర్మకాండ చేయటం వంటి అన్ని కార్యాలు ఆమెను వదిలేసిన భర్త కొడుకుని పిలిపించి చేయించారు. ఆవిడ పేర కొంత ఆస్తి ఉంది. అది తన చెల్లెల కొడుకు పేర రాసింది. ధర్మం ప్రకారం భర్త విడిచి వేరే ఆవిడని చేసుకున్న ఈవిడియే మొదటి భార్య అని, అతని సంతానం ఈవిడ కర్మకాండలు చేయాలని పెద్దలు చెప్పారు. ఆ పిల్లవాడు చేశాడు. అంతా అయిన తర్వాత ఆస్తి సంగతి ఏమిటి అన్న విషయం వచ్చి అది ఆవిడ చెల్లెల కొడుకు రాసింది అని తెలిసి ఆ పిల్లవాడు మండిపడ్డాడు. ఆస్తులు వాడికి, అస్తులు నాక అంటూ తిట్టుకుంటూ వెళ్ళాడు. కాబట్టి భార్యాభర్తలు చట్టరీత్యా తీసుకునే విడాకులు ఇహలోకంలోనే కాని పరలోకంలో చెల్లుబాటు కావు అని ధరణి వివరంగా చెప్పింది. సుధ నవ్వుతూ, ఈ రోజుల్లో భర్తలే కాదు భార్యలు కూడా మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు, మరి వాళ్ళ సంగతి ఏమిటి అన్నది. వినాకపాణి నవ్వుతూ, ఆమె వేరే వాడిని పెళ్లి చేసుకుని కొడుకును కంటే వాడిని క్షేత్రజ్ఞుడు అంటారు, వాడు కూడా మొదటి భర్తకి కొడుకు కిందే లెక్క అని ధర్మం లోతుల్లోకి వెళ్లి చెప్పాడు. ఊర్మిళ గారు ధర్మాన్ని వ్యతిరేకించి ఇలా భార్యాభర్తలు రోడ్డున పడితే జరిగే విపరీత పరిణామాలకు నా తల తిరిగిపోతోంది అన్నది. కాత్యాయిని, కాలం మారుతోంది, ధర్మానికి కొత్త నిర్వచనం వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చెబుతున్నారు. ఇలాంటి విపరీత బుద్ధులు పుడతాయని మన పెద్దలు ముందే ఊహించే ఉంటారు. ఏదో ఒక సొల్యూషన్ ఉండే ఉంటుంది ఇలాంటి వాటికి అన్నది. ధరణి నేను వెళ్ళి వస్తాను కాచ్యాయని అన్నది. కాసేపు కూర్చోండి, మేము వెళ్ళాలి అని సుధ అన్నది. సరేనని కూర్చుంది. అందరూ తోటలోకి వెళ్ళారు. తోట అంతా కలిగి తిరిగారు. సాయంత్రం స్నాక్స్ తిన్నారు, టీ తాగారు. ఇక వెళ్ళి వస్తామని, రేపు ఉదయం అనకాపల్లి వెళదామని అందరూ నిర్ణయించుకుని అక్కడి నుంచి వెళ్ళారు. ఉదయాన్నే రెండు కార్లలో పినాకపాణి, కాచ్యాయని, నీలకంఠం, ఊర్మిళ, శ్రీహర్ష, సుధ బయలుదేరి వెళ్లారు. ధరణికి ఫోన్ చేశారు. ఆమె రాలేనంది. అనకాపల్లి సెంటర్లోనే సుబ్రహ్మణ్య అవధాన గారి ఇల్లు ఉంది. వీళ్ళు వెళ్లేసరికి ఆయన అగ్ని కార్యం చేసుకుంటున్నారు. ఆయన భార్య వచ్చి వీళ్ళని పలకరించి కూర్చోమని చెప్పి వెళ్ళింది. కాఫీ తెచ్చి ఇచ్చింది. అవధాన గారు తమ పూజా కార్యక్రమం పూర్తి చేసుకుని వచ్చారు. నమస్కార ప్రతి నమస్కారాలు అయ్యాయి. పరిచయాలు చేసుకున్నారు. అవధాన గారు తాను పినాకపాణి గురించి విన్నానని అంతటి పండితుడికి సందేహం రావడం ఏమిటి, ఆయనకు తెలియని విషయమేముంది అంటూ చెలోక్తి విసిరాడు. పినాకపాణి చాలా వినయంగా తన శాస్త్ర పరిజ్ఞానం అల్పమేనని, తాను ఇంకా విద్యార్థినేనని వినయంగా చెప్పుకున్నాడు. మీరు సదాచారం ఉన్న సద్వంశంలో పుట్టారు. ఉపనయనం అయిన వెంటనే వేదాధ్యయనం ప్రారంభించి తరువాత శాస్త్రాధ్యయనం చేసిన వారు. వేదాలు శాస్త్రాలు చదివితే చదివామని చెప్పుకోవటానికి మాత్రమే పరిమితం అవుతాం. అందుకే శాస్త్ర చర్చల్లో పాల్గొనాలి. సమస్యలను శాస్త్ర విషయాలతో సమన్వయపరచుకోవాలి. శాస్త్రంలో చెప్పిన దాన్ని అనుభవంతో అన్వయించుకోవాలి. చదువుకున్న ప్రతివాడు పండితుడు కాదు కదా. మీ ముందు నేను అన్ని విధాల చిన్నవాడినే అంటూ ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీహర్ష నీలకంఠం గారిని పరిచయం చేసి వారి అబ్బాయి వివాహం రద్దయి విడాకులు తీసుకుంటున్న సంగతి అంతా వివరంగా చెప్పాడు. వేదోక్తంగా జరిగిన వివాహంలో చట్టరీత్యా విడిపోయినా బంధం శాశ్వతమైనది కదా. శాస్త్రబద్ధంగా విడిపోయే అవకాశం ఏమైనా ఉంటుందా తెలుసుకుందామని వచ్చామని చెప్పాడు. ప్రధానులు గారు తీవ్రంగా ఆలోచించారు. లేచి లోపలికి వెళ్ళారు. తన అలమారులో ఉన్న గ్రంథాల నుండి ఒక చిన్న పుస్తకం తెచ్చారు. ఆ గ్రంథాన్ని పరిశీలించారు. ఆయన కాస్త స్థిమితపడ్డారు. అయ్యా, మీకు చక్కని ఆలోచన వచ్చింది. మన పెద్దలు ఇలాంటి దుర్ఘటనలను ఊహించి ఒక చక్కని మార్గం చూపారు. శాస్త్రంలో ఇలా భార్యాభర్తలు విడిపోతే ఘటాశ్రాద్ధం జరపాలని నిర్దేశించాడు. దాని కల్పం కోసం వెతికాను, దొరికింది. ఇది చేయటం చాలా అవసరం. మీ పిల్లవాడు చేసే ప్రతి ధర్మ కార్యంలోనూ, దాన ఫలాలలోనూ ఆమెకు సగభాగం అందుతూనే ఉంటుంది. రోజులను బట్టి ఆమె పునర్వివాహం చేసుకుంటే
ఆమెకు కలిగే సంతానానికి మీ కుమారుడే తండ్రి అవుతాడు. ఆమెకు కలిగే పురుడు పట్టాలి. ఆమె చనిపోతే 10 రోజులు మైల పట్టాలి. వివాహం అందం అంటే చట్ట ప్రకారం విడిపోతే సరిపోదు అంటూ చక్కని ఉపదేశం చేశారు నీలకంఠం గారు. మీరు చెప్పిన ఈ ఘటాశ్రాద్ధం ఎవరు చేయాలి, దాని వివరాలు చెప్పండి అని అడిగాడు పాఠశాల గారు. పెళ్లి ఎలా చేశారు, బంధుమిత్రులను పిలిచి చేసుకున్నారు కదా, అలాగే దీనికి కూడా మీ జ్ఞాతులను ఆహ్వానించండి, బంధువులను మిత్రులను ఆహ్వానించండి. ఇద్దరిని కలిపేటప్పుడు 10 మందిని సంతోషంగా ఆహ్వానించారు కదా, ఇప్పుడు కూడా 10 మంది సమక్షంలోనే కార్యక్రమం నిర్వహించాలి. ఈ కార్యాన్ని ఎవరు చేస్తారు, పురోహితులే చేస్తారా అని అడిగాడు నీలకంఠం. అవధాన గారు, పురోహితులు చేయిస్తారు, మీ అబ్బాయి చెయ్యాలి, కాని జీవపుత్రుడు కదా, అంటే తండ్రి ఉన్నవాడు కాబట్టి మీరే చెయ్యాలి. మీ కుటుంబంలో మీ వంశంలో మీకంటే ఎవరైనా వయసులో పెద్దవారుంటే వారి నుండి అనుమతి తీసుకుని చెయ్యాలి. నీలకంఠం, కావలసిన ద్రవ్యాలు విధి విధానాలు దయచేసి చెప్పండి. అవధాన గారు, అవన్నీ మీ పురోహితుడు చెప్తాడు, ఈ కల్పం ఆయన వద్ద ఉన్నదేమో కనుక్కోండి, లేదంటే నాకు ఫోన్ చేయమని చెప్పండి, నేను చెప్తాను. నీలకంఠం, ఆ గ్రంథం మాకిస్తే జిరాక్స్ తీయించుకుని ఇస్తాము అన్నాడు. అవసరం, మీ వంటి వారు వచ్చి విషయం చెప్పినప్పుడు నేను కూడా న్యాయం చేయాలి కదా, మీ పురోహితుడు నన్ను కలిస్తే కొన్ని విషయాలు ఆయనకు విపులీకరించి చెప్పాలి. ఒక కల్పం మాత్రమే కాదు, శాస్త్రంలోని కొన్ని ఇతర అంశాలను కూడా జోడించి కార్యక్రమం జరిపించాలి. మామూలుగా శుభకార్యాలకు వచ్చే పురోహితులు చేసేది కాదు, అపరాలకు వచ్చే పురోహితులు నిర్వహించే కార్యక్రమం ఇది. నీలకంఠం భార్య ఊర్మిళ లేచి నిలబడి అవధాన గారికి పాదాభివందనం చేసి వెళ్లి వస్తాం అనుమతించమని కోరారు. శ్రీహర్ష, సుధా దంపతులు, పినాకపాణి కాత్యాయని దంపతులు, నీలకంఠం ఊర్మిళ దంపతులు అవధాన గారి శాలువాతో సత్కరించారు, నూతన వస్త్రాలు బహూకరించారు. అవధాన గారు అందరినీ ఆశీర్వదించి పంపారు. తరువాయి భాగం రాజధర్మాలు. విశాఖపట్టణంలో పురపాలక ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ధనవంతుడు, గుణవంతుడు, త్యాగశీలి, వితరణశీలి అయిన శ్రీహర్షను మేయర్గా పోటీ చేయమని ఒక పార్టీ వారు అడిగారు. ఆయన కాదనలేదు, అవుననలేదు. రాజకీయ పార్టీ వారు ఒత్తిడి చేయటం మొదలుపెట్టారు. శ్రీహర్ష ఈ మధ్య ప్రతి విషయం పినాకపాణితో సంప్రదించడం చేస్తున్నాడు. పినాకపాణికి ఫోన్ చేసి చెప్పాడు. పినాకపాణి సంతోషంగా అంగీకరించమన్నాడు. రాజ పదవి వరించనుంది, పట్టాభిషేకానికి సిద్ధమవమని చెప్పాడు. శ్రీహర్ష తనకు రాజధర్మాలు తెలియవని పినాకపాణిని తెలియచెప్పమని కోరాడు. పినాకపాణి మొన్న తాము కలిసిన సుబ్రహ్మణ్య అవధాన గారు గొప్ప పండితుడని, ఆయనను కలిసి రాజధర్మాలు తెలుసుకుందాం అని శ్రీహర్షను తీసుకుని సుబ్రహ్మణ్య అవధాన గారి ఇంటికి వెళ్లారు. శ్రీహర్ష ఎన్నికలలో పోటీ చేస్తున్నాడని, ముందుగా మీ దర్శనం చేద్దామని వచ్చామని చెప్పారు. అవధాన గారు వీరిద్దరిని చూసి చాలా ఆనందపడ్డారు. ధర్మాచరణ యజ్ఞ వేదిక సభ్యుడు ఎన్నికలలో పోటీ చేయటం శుభారంభం. నామినేషన్ కి ముహూర్తం పెట్టాలా, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని అవధాన గారు వారిని అడిగారు. పినాకపాణి ఎన్నికలలో పోటీకి ముందు రాజు రాజధర్మాల గురించి మీ వద్ద తెలుసుకోవాలని శ్రీహర్షకు నాకు అనిపించి మీ దగ్గరకు వచ్చాం అన్నాడు. అవధాన గారికి చాలా ఆనందం కలిగింది. తప్పకుండా తెలుసుకుందాం, రామాయణ మహాభారతాలలో రాజధర్మాల గురించి విస్తారంగా చెప్పారు, కానీ మనకి అవి అన్ని ఇప్పుడు ఆచరణ సాధ్యం కాదు, కాబట్టి ఈనాడు కూడా ఆచరించగలిగిన రాజధర్మాల గురించి చెప్పుకుందాం. మీకు సందేహం కలిగినప్పుడు మధ్య మధ్యలో మీరు ప్రశ్నలు అడగండి అని అవధాన గారు చెప్పారు. శ్రీహర్ష, అసలు ఈ రాజు శబ్దం ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అన్నాడు అవధాన గారు. రాజు రాజ్యాన్ని పాలించటం కృతయుగంలోనే మొదలైంది. ప్రారంభంలో రాజు, రాజ్యం, దండన అనేవి లేవు.
ధర్మాన్ని ఆశ్రయించుకుని ప్రజలు జీవించేవారు. క్రమంగా వారిలో అలసట కలగటం మొదలైంది. అలసత్వం వలన బుద్ధులు ముద్దుబారే ధర్మం కుంటుపడింది. సంపాదన మీద ఆశ మొదలైంది. నాది అన్న బంధం అంకురించింది. ఈ కామం రాగం వివేకాన్ని బలహీనపరిచాయి. ఈ మనోవికారాల వల్ల వేదానికి యజ్ఞ యాగాదులకు విఘాతం కలిగి కర్మగ్లాని జరిగింది. శ్రీహర్ష, కృత యుగంలోనే ధర్మానికి గ్లాని ఏర్పడిందా? ఆశ్చర్యం. అప్పుడు ఏం జరిగింది గురుగారు? అవధానులు, దేవతలు ఈ ఉపద్రవాన్ని గుర్తించారు. బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి భూలోకంలో జరిగే పరిణామాలను వివరించారు. బ్రహ్మదేవుడు ఈ విపరీత పరిస్థితిని గమనించాడు. ధర్మ అర్థ కామములనబడే త్రివర్గ రక్షణ కోసం దండమును వివరించే పెద్ద గ్రంథం రాశాడు. దాని పేరే దండనీతి, రాజనీతి, పాలనా విషయాలను సమగ్రంగా అందించబడిన గ్రంథం. ఇందాక పని మరి ఎవరిని రాజు చేశాడు? మొదటి రాజు ఎవరు? అవధానులు, దేవతలు విష్ణుమూర్తిని దర్శించి దండనీతి శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని ప్రజలను నడిపించగల వారిని చూపమని కోరారు. విష్ణువు తన వంటి తేజస్సు కలిగిన మానస పుత్రుని సృష్టించాడు. అతని పేరు విరజుడు. అయితే విరజుడు రాజ్యపాలన చేయనని తపస్సుకు వెళ్ళాడు. ఆయన కుమారుడు కర్దముడు కూడా రాజ్యపాలన పట్ల ఆసక్తి చూపలేదు. కర్దముని పుత్రుడు అనంగుడు దండనీతిని అమలు చేయటానికి అంగీకరించాడు. అనంగుని పుత్రుడు నీతి మృత్యు కుమార్తె సునీతను వివాహం చేసుకున్నాడు. వారికి వేణుడు పుట్టాడు. వేణుడు రాగద్వేషాలకు లోనై ప్రజాకంటకుడుగా మారాడు. మహర్షులు ఆయన భార్య అనుమతితో వేణుడిని మంత్రాలతో అంతమొందించారు. కానీ వారసుడు కావాలి కాబట్టి వేణుడి కుడి భుజాన్ని మంత్రాలతో మధించారు. అప్పుడు వేద వేదాంగ పారంగతుడు ధనుర్విద్యా కుశలుడు మహా తేజస్వి విల్లు బాణాలు కవచం ఖడ్గం ధరించి విష్ణువంశతో పృథు చక్రవర్తి జన్మించాడు. ఆయన రాజనీతి దండనీతిలో ప్రవీణుడు. ఎత్తు పల్లాలుగా ఉన్న ఈ భూమిని సమంగా చేసి పాలించిన తొలి మహారాజుగా కీర్తించబడ్డాడు. క్షతసంత్రాణము అంటే వినాశము, ఆపదల నుంచి రక్షణ కల్పించి కాపాడటం వలన క్షత్రియుడు అన్న పేరు వచ్చింది. ప్రజలకు రంజనం అంటే ఆనందం కలిగించేవాడు కాబట్టి రాజు అన్న పేరు వచ్చింది. శ్రీహర్ష, రాజుకి సైన్యం పరివారం ఎలా వచ్చింది? వివరంగా చెప్పండి. అవసాను, బ్రహ్మ విష్ణువు దేవతలతో కలిసి వచ్చి పృథువును సమస్త భూమండలానికి మహారాజుగా అభిషేకించారు. శుక్రాచార్యుణ్ణి పురోహితుడుగా, వాళ్ళ కిల్లులలో సారస్వత గణాన్ని మంత్రులుగా, గర్గుని జ్యోతిష్యునిగా నియమించారు. ఇంద్రుడు వైభవాన్ని ఇచ్చాడు. మేరు పర్వతం బంగారాన్ని ఇచ్చింది. కుబేరుడు సంపదనిచ్చాడు. పృథువు తలుచుకున్న వెంటనే రథాలు అశ్వాలు ఏనుగులు కాల్బలంతో కూడిన సైన్యం సమకూరింది. వినాకపాణి అంటే విష్ణుమూర్తి తనకు తానే ఒక రాజును సృష్టించి రాజ్యాన్ని ఏర్పాటు చేసి దండనీతిని స్థాపించాడు అన్నమాట. అవధానులు, అంతేకాదు రాజులో తన అంశను ప్రవేశపెట్టాడు. అందుచేత రాజు దైవ సమానుడు, లక్ష్మి ధర్మదేవుడు అర్థం. ఈ ముగ్గురు రాజును ఆశ్రయించి ఉంటారు. అందుచేత రాజు స్వర్గలోక ప్రవేశానికి అర్హత కలిగి పుణ్యం కలిగి ఉంటాడు. సామాన్యులతో సమానం కాడు. శ్రీహర్ష, ఈ రోజుల్లో రాజులు లేరు కదండి, ప్రజలే ప్రతినిధులను ఎన్నుకుని పాలించుకుంటున్నారు. మనది ప్రజాస్వామ్యం కదా. అవధానులు, త్రేతాయుగంలోనే దశరథ మహారాజు ప్రజాస్వామ్య సూత్రాలకు శ్రీకారం చుట్టాడు. రాజు పరిపాలన విషయంలో నియంతగా వ్యవహరించకూడదని లోకానికి చాటి చెప్పాడు. శ్రీరాముని యువరాజుగా ప్రకటించే ముందు తన మంత్రులతో అధికారులతో ప్రజలతో సంప్రదించాడు. వారిని వేరువేరుగా పిలిచి వారి అభిప్రాయాలను తెలుసుకున్నాడు.
తరువాత అందరినీ ఒకేసారి సమావేశపరిచి వారి అంగీకారం తీసుకున్న తరువాత శ్రీరాముణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేస్తున్నానని ప్రకటించాడు శ్రీహర్ష. దశరథుడు సర్వాధికారి, రాజ్యం ఆయనది, తన నిర్ణయం వారికి తెలియజేస్తే సరిపోతుంది కదా. ప్రజలకు ఏది ఇష్టమో తెలుసుకుని పాలించటం రాజధర్మం. తన నిర్ణయం మంత్రులకు అంగీకారం కాకపోవచ్చు, కాబోయే రాజు అందరికీ ఆమోదయోగ్యుడై ఉండాలి. ప్రజాస్వామ్యంలో కలెక్టివ్ లీడర్షిప్ అమలు జరుగుతుంది. రాచరికం ఉన్న దశరథుడు తన రాజ్యంలో ప్రజాస్వామ్య పద్ధతికి శ్రీకారం చుట్టాడు. ఇలాకపాని రాజు మంత్రులతో సంప్రదించినా, అధికారులతో ఆలోచనలు చేసినా సంపద మొత్తానికి సర్వాధికారి కదా. ప్రజాస్వామ్య వ్యవస్థలో దేశ సంపద ఏ ఒక్క నాయకునికి చెందినది కాదు కదా అన్నాడు. అవుతాను, ఉత్తమమైన రాజు ఎప్పుడు తన వద్ద ఉన్న ధనాన్ని పెంచుకోవటం, అంతా తనదే అనుకోవటం చేయరాదు. రాజు ప్రజలకు ధనాన్ని కానుకల రూపంలో, దాన రూపంలోనూ పంచాలి. ప్రజల క్షేమం కోసం వినియోగించాలి. దేవాలయాల్లో నిత్య పూజలు నిర్వహిస్తున్నారా లేదా తెలుసుకోవాలి. దేవాలయాల నిర్మాణం, నిత్య ధూపదీప కైంకర్యాలకు రాజు ధనాన్ని వినియోగించాలి. పండితులను, కవులను, కళాకారులను సత్కరించాలి, ఆదరించాలి, పోషించాలి. శ్రీహర్ష, రాజు ప్రధాన కర్తవ్యం ఏమిటి? అవధానులుగా తక్కువ వ్యయంతో అధిక ఫలమిచ్చే పనులు వెంటనే ప్రారంభించాలి. ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు ఇవ్వాలి. యోధులైన సైనికులను, పోలీసులను సత్కరించాలి. వారికి సకాలంలో జీతాలు అందించాలి. ఒకనాడు రాజ్యం కోసం శ్రమించి వయోభారంతో రిటైర్ అయిన ఉద్యోగులకు, సైనికులకు, పోలీసులకు పెన్షన్స్ అందించాలి. వారిని సమయోచితంగా సత్కరిస్తూ ఉండాలి. పన్నుల ద్వారా కానీ ఇతరత్రా కానీ లభించే సంపదకు తాను రక్షకుడు మాత్రమే. ఆ ధనం ప్రజలదే. ప్రజల ధనం ప్రజా సంక్షేమం కోసం మాత్రమే వినియోగించాలి అని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ పరిపాలన చెయ్యాలి. శ్రీహర్ష, పరిపాలన విషయంలో రాజు తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పండి. అవధానులు గారు, రాచరికమైన ప్రజాస్వామ్యమైన ముందు తన స్థానాన్ని ప్రజలపరుచుకోవాలి. శత్రువర్గంలోని కార్యకలాపాలు, ఆలోచనలను యథాతథంగా చేరవేయగల గూఢచారులను నియమించుకోవాలి. రెచ్చగొట్టే విధంగా, విభేదాలు సృష్టించే విధంగా వార్తలు తెచ్చేవారిని దూరంగా ఉంచాలి. పాలనా వ్యవహారాల్లో నాస్తికుల సలహాలు, సూచనలు తీసుకోకూడదు. ధర్మశాస్త్రాలను కాదని వ్యతిరేకించే మూర్ఖుల వల్ల అనర్థాలు కలుగుతాయి. రాజు నిర్ణయాలు ప్రజా వ్యతిరేకంగా ఉండకూడదు. రాజు ఒక్కొక్క శాస్త్రంలో పండితుడైన వాణ్ణి లేదా ఒక్కొక్క రంగంలోని నిష్ణాతులైన వారిని, మేధావులను తన సలహాదారులుగా నియమించుకోవాలి. వినాకపాణి, రాజు ఆహారం, నిద్ర విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవగాహన, రాజు అతి నిద్రపోకూడదు. తెల్లవారుజామున లేచి ఆంతరంగికులతో ముఖ్య విషయాలు చర్చించుకోవాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి, మితంగా భుజించాలి, పోషకాహారం తీసుకోవాలి. పని పట్ల అలసత్వం చూపకూడదు, నిరంతరం శ్రమిస్తూ ఉండాలి. శ్రీహర్ష, రాజుకి ప్రధానంగా ఏ వర్గం వారు ముఖ్యం, ఏ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలి? అవధానులు, వ్యవసాయం, వ్యాపారం. వ్యవసాయం చేస్తూ ప్రజల కోసం పంటలు పండించే రైతులు, ఆ పంటలను వ్యాపారం ద్వారా జనులకు అందించే వ్యాపారులు రాజుకు అనుకూలంగా ఉండాలి. వాళ్ళిద్దరూ కూడా జనుల క్షేమం కోసం శ్రమించేవారే. అక్రమ వ్యాపారులను, అధిక ధరలతో మోసం చేసే వ్యాపారులను రాజు శిక్షించాలి. శ్రీహర్ష, ఈ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ల సమయంలో మేనిఫెస్టో ఒకటి తయారు చేసి, ఈ 5 ఏళ్లలో మేము ఈ పనులు చేయబోతున్నాము అని ప్రచారం చేస్తాం, కానీ కొన్ని అమలు పరచలేము. దానివల్ల ఏమైనా అనర్థం జరుగుతుందా? అవధానులు, రాచరికమైన
ప్రజాస్వామ్యమైన అన్ని ధర్మాలలోకి సత్యం పలకటం అనేది ఉత్తమ ధర్మం. సత్యం పలుకని రాజు ఏ పని మొదలు పెట్టినా ఫలించదు. రాచరికంలో రాజుకి కాల పరిమితి లేదు. ప్రజాస్వామ్యంలో రాజు పదవీ కాలం 5 ఏళ్లు మాత్రమే. అందుచేత చేయగలిగిన సంక్షేమ కార్యక్రమాలు ముందుగానే తయారు చేసుకుని ఓటర్ల ముందుకు వెళ్ళాలి. మేనిఫెస్టో అంటే ప్రమాణ పత్రం. అందులోని అంశాలకు ఆకర్షించబడి ఓటర్లు ఓటు వేస్తారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. వినాకపాడు రాచరికంలో రాజు కఠినంగా ఉండేవాడు. మరి ప్రజాస్వామ్యంలో రాజు కఠినంగా వ్యవహరించటం కుదరదు కదా. అవధానులు రాచరికమైన ప్రజాస్వామ్యమైన రాజు రాజే. రాజు పూర్తి సాధువుగా ఉండకూడదు, అలాగని అతి కఠినంగా కూడా ఉండకూడదు. సమయోచితంగా ప్రవర్తించాలి. రాజు మెతకతనాన్ని అధికారులు ప్రజలు గమనిస్తే రాజును లెక్క చేయరు. అతి కఠినంగా వ్యవహరిస్తే రాజును ద్వేషిస్తారు. తన వద్ద పనిచేసే వారితో రాజు ఎన్నడూ వేళాకోళమాడటం, హాస్యోక్తులు చెలోక్తులు విసరటం వంటివి చెయ్యకూడదు. అలా చేస్తే రాజును తమతో సమానమైన వాడుగా చులకనగా అద్దుమీరి ప్రవర్తిస్తారు, అతి చనువు తీసుకుంటారు. రాజు తాము ఎంత చెబితే అంత అని పైరవీలు చేస్తూ ఉంటారు. రాజు పట్ల భక్తి భయం ప్రకటించరు. రాజు ఆగ్రహాన్ని లెక్క చేయరు. ప్రేమ చూపినా కృతజ్ఞతలు చెప్పరు. ఆజ్ఞలను అమలుపరచటంలో అశ్రద్ధ చేస్తారు. రాజు వెనుక విక్కిరింతలు చేస్తారు. చులకనగా మాట్లాడతారు. కాబట్టి క్రింది ఉద్యోగులతో గంభీరంగా వ్యవహరించటం రాజు కర్తవ్యం. పని చేయమని ఆజ్ఞాపించటం, అది అమలు చేశారా లేదా అన్న విషయంలో కఠినంగా ఉండే రాజునే ప్రజలు ఉద్యోగులు గౌరవిస్తారు. భక్తి శ్రద్ధలతో తమ విధులు నిర్వర్తిస్తారు. శ్రీహర్ష ప్రభుత్వాలు కొందరిని సలహాదారులుగా తీసుకుంటున్నారు. అధికారులు ఉండగా సలహాదారులు అవసరమా? రాజాజ్ఞను పాటించటానికే అధికారులు ఉంటారు. కానీ ఆజ్ఞాపించే ముందు ఆలోచించాలి. ఆలోచన చేయటానికి సలహాదారులు కావాలి. మంచి దృఢమైన ఆరోగ్యం కలిగి శూరులైన వారు, విద్యావంతులు, రాజు కోరితే ప్రాణాలు సైతం ఇవ్వగల ప్రభు భక్తులు, ఆచారవంతులు, ఎటువంటి దుర్లక్షణాలు లేని సద్గుణ సంపన్నులు, ధర్మ నిరతులను రాజు చేరదీసి తన అంతరంగికులుగా నియమించుకోవాలి. వారికి తనతో సమానంగా అన్ని సౌఖ్యాలు కలిగించాలి. అదేవిధంగా ఈనాటి ప్రభుత్వాలు సలహాదారులకి క్యాబినెట్ ర్యాంక్ అని ఇస్తున్నారు. వినాకపాడి ఉత్తమ రాజు అనిపించుకునేందుకు కొన్ని మెళకువలు చెప్పండి. అర్థాలు రాజు తన సిబ్బంది అనుచరులు అందరూ తనను పూర్తిగా నమ్మేటట్లు నడుచుకోవాలి. తాను మాత్రం ఎవరిని నమ్మకూడదు. ప్రజలకు కష్టం కలిగే విధంగా పన్నులు వేయకూడదు. అత్యవసర పరిస్థితులలో తప్ప ప్రజలు యాచన చెయ్యకుండా ప్రజలను నియంత్రించాలి. లేకపోతే వారి పాపంలో 4వ వంతు రాజుకు చేరుతుంది. ధనికులు రాజ్యంలో చాలా ముఖ్యులు. ధనికులను సత్కరిస్తూ ప్రోత్సహిస్తూ ఉండాలి. ప్రజాక్షేమం విషయంలో ధనికులు రాజుకు అండగా నిలుస్తారు. వినాకపాణి రాజు పాలించేది ప్రజల్నే కదా. పంచభూతాలు, ప్రకృతి రాజు పరిధిలోని విషయాలు కాదు కదా అని అడిగాడు. రాజు దైవ సమానుడు. పంచభూతాలను రక్షించే బాధ్యత ఆయనదే. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, అగ్ని కాలుష్యం, నీటి కాలుష్యం, భూమి కాలుష్యం వంటి విషయాలలో శ్రద్ధ కనబరచటం రాజు ప్రథమ కర్తవ్యం. శ్రీహర్ష కొంచెం వివరంగా చెప్పండి. వాహనాల వల్ల కలిగే శబ్ద కాలుష్యాన్ని తగ్గించటం వలన ఆకాశానికి శబ్ద కాలుష్యం తప్పి నిర్మలంగా ఉంటుంది. వాహనాలలో నుండి వచ్చే పొగను నియంత్రించటం వల్ల వాయు కాలుష్యం తగ్గి స్వచ్ఛమైన వాయువు లభిస్తుంది. యజ్ఞయాగాదులు చేయించటం వలన వాయువు పరిశుద్ధత పొందుతుంది. ధర్మ కార్యాలు నిర్వర్తించబడతాయి. అగ్నిలో పనికిరాని చెత్త వేయకుండా ఔషధ పూరిత సమిధలు వేయటం వలన
అగ్నికి కాలుష్యం రాదు, అగ్నిని అర్చించినట్లు అవుతుంది. నీటిలో అంటే నదులలో, వాగులలో, కాలువల్లో వ్యర్థ పదార్థాలను వదిలివేయకుండా నియంత్రించాలి. నీటి కాలుష్యం తప్పించవచ్చు, స్వచ్ఛమైన నీరు లభిస్తుంది. పృథివీ అంటే భూమి. మానవులు నివసించి ఈ భూమి పరిశుభ్రతను కాపాడటం రాజు ప్రథమ కర్తవ్యం. అందుకే మన ప్రధాని స్వచ్ఛ భారత్ అని పరిశుభ్రతకు శ్రీకారం చుట్టారు. మంచి ఫలాలనిచ్చే చెట్లు, చక్కని నీడనిచ్చే చెట్లు, ప్రాణవాయువునిచ్చే చెట్లను నరికివేయకుండా రాజు శ్రద్ధ తీసుకోవాలి. వనాల్ని అభివృద్ధి చేయాలి. పట్టణాలు పచ్చదనంతో పరవశించాలి. వినాకపాండి, రాజు చేసే పనులు అందరికీ నచ్చకపోవచ్చు, అప్పుడు అతను ఏం చెయ్యాలి? అవధానులు, రాజు చేసే పనులు కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. నచ్చని వారు నిందిస్తారు, విమర్శిస్తారు. రాజు తనను పొగిడే వారిని, విమర్శించే వారిని సమానంగానే చూడాలి. విమర్శించిన వారిని శిక్షించకూడదు. రాజు ధర్మ వ్యతిరేకులను, సంఘ వ్యతిరేకులను శిక్షించాలి. అనాథలను, వృద్ధులను, దీనులను ఆదరించాలి. మాయగాళ్లను మాయతోనే ఎదుర్కొనాలి. మంచి వాళ్లను మంచితో ఆదరించటం రాజు ధర్మం. శ్రీహర్ష, ఆ రోజుల్లో రాజు అన్నారు, ఈ రోజుల్లో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అంటున్నారు. అధికారులే ప్రధానమైనప్పుడు ప్రత్యేకంగా రాజు అవసరం ఏమున్నది? అవసరం. ధర్మపరుడైన రాజు లేని రాజ్యంలో సామాన్యులు తమ తల్లిదండ్రులను, గురువులను హింసిస్తారు. రాజు దండనీతిని చక్కగా అమలు చేస్తే ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారు. స్త్రీలు భయం లేకుండా ప్రయాణాలు చేస్తారు, జీవిస్తారు. శ్రీహర్ష, పరిపాలన అంటే అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఉంటే సరిపోతుందా, ఫైనాన్స్ మీద కూడా దృష్టి పెట్టాలా? అవధానులు, అసలు ప్రధానమైనదే ఫైనాన్స్. రాజు శాస్త్ర విరుద్ధమైన సంపాదన కోసం ప్రయత్నించకూడదు, దానివల్ల ధనం, ధర్మం రెండు కనుమరుగు అవుతాయి. రాజు ధన సంపాదన చేస్తున్నప్పుడు కామక్రోధాలు కలిగి ఉండకూడదు. కామక్రోధాలకు బానిసైన వాడు ధన సంపాదన చేయలేడు. రాజు ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్న రాజ్యంలో ప్రజలు ఆచరించే ధర్మంలో నాలుగవ వంతు రాజుకు అందుతుంది. రాజు అధర్మ పాలన చేస్తున్న రాజ్యంలో ప్రజలు చేసే పాపపు పనుల వలన వచ్చే పాప ఫలంలో నాలుగవ వంతు రాజుకు అంటుకుంటుంది. వినాకపాండి, ప్రజల సొమ్ము దొంగిలించే దొంగలకు రాజు శిక్షలు వేసి శిక్షిస్తాడు కదా. రాజు బాధ్యత శిక్షలు వేయటం వరకేనా? ప్రజల సొమ్ము తిరిగి ఇప్పించటం కూడా రాజు బాధ్యతేనా? అవధానులు, రాజ్యంలో దొంగతనాలు అరికట్టడం చాలా ముఖ్యం. దొంగలు ప్రజల ధనం, వస్తువులు దొంగిలించినప్పుడు వేగంగా దొంగలను వెతికి పట్టుకోవటం అవసరం. వారి వద్ద నుండి రాబట్టిన ధనాన్ని పోగొట్టుకున్న వారికి ఇప్పించాలి. అప్పటికే దొంగలు ఆ ధనాన్ని ఖర్చు చేసేసి ఉంటే రాజు తన కోశాగారం నుండి ధనాన్ని తీసి ప్రజలకు ఇవ్వాలి. తన పాలనలో ప్రజలకు కష్టం, నష్టం కలగకుండా చూసుకోవటం రాజు ధర్మం. వినాకపాణి, సామాన్యులు అనేక విషయాల్లో అనేక మందిని చూసి భయపడతారు. అట్లా రాజు కూడా ఏ విషయంలోనైనా ఎవరి గురించి అయినా భయపడతాడా? అవధానం, చక్కటి ప్రశ్న అడిగారు. చావుకి భయపడినట్లుగా రాజు తన జ్ఞాతులకు భయపడాలి. ఒక జ్ఞాతి మరొక జ్ఞాతి ఎదుగుదలపై అసూయ కలిగి ఉంటాడు. అయినా కూడా జ్ఞాతులు ఎల్లప్పుడూ ఒకరికొకరు అండగా నిలబడతారు. కాబట్టి జ్ఞాతులను ఎల్లప్పుడూ రాజు తనకు అనుకూలురుగా ఉంచుకోవాలి. వారిలో వారు యుద్ధాలు చేసుకున్నప్పుడు పాండవులు 5, కౌరవులు 100, కానీ వారిపై బయట వారి యుద్ధానికి వచ్చినప్పుడు వారు 105. అదే జ్ఞాతుల సంఘీభావం. రాజు కోశాగారాన్ని అభివృద్ధి చేసే వాళ్లకు రక్షణ కల్పించాలి, వాళ్లకు ప్రోత్సాహకాలు అందించాలి. అదే సమయంలో కోశాగారానికి నష్టం కలిగించే ఆర్థిక నేరస్తులను ఏరిపారేయాలి, వాళ్లను తీవ్రంగా శిక్షించాలి. ఏమైనా ప్రజాశ్రేయస్సే రాజుకు ప్రధాన కర్తవ్యం. వినాకపాణి, అద్భుతంగా రాజధర్మాలు తెలియజేశారు, మేము వెళ్ళి వస్తామండి. శ్రీహర్ష, నేను గెలిస్తే మీరు చెప్పిన రాజధర్మాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఆదర్శ పాలన చేస్తాను, ఆశీర్వదించండి అన్నాడు.
అని వారిద్దరు అవధాన గారికి పాదాలకు నమస్కరించి ఇంటికి బయలుదేరారు. పినాక పాణి శ్రీహర్షను ధర్మ పరిపాలన ఆవశ్యకతను తెలుసుకున్నారు కదా, నామినేషన్ వేయమని ప్రోత్సహించాడు. శ్రీహర్ష తాను నామినేషన్ వేయటానికి నిశ్చయించుకున్నాకే అవసాన గారి దగ్గరకు వచ్చానని చెప్పారు. మంచి రోజు చూసి నామినేషన్ వేయటానికి నిర్ణయించుకుని ముందుకు సాగారు. తరువాయి భాగం ఉద్యోగ ధర్మాలు. రాము పినాకపాండి గారింటికి వచ్చాడు. కాత్యాని గారితో మాట్లాడాలి, రాము వచ్చాడని చెప్పమని నౌకరును పంపించాడు. కాత్యాయని వెంటనే పైకి రమ్మనమని కబురు చేసింది. ఆవిడ ల్యాప్టాప్ మీద పని చేసుకుంటోంది. రాముని చూసి నవ్వుతూ పలకరించింది. ఎలా ఉన్నావు రాము, చదువు అయిపోయిందా, ఏమి చేస్తున్నావు అంటూ పరామర్శించింది. మీ దయవలన కాలేజీ చదువు పూర్తి అయిందండి అన్నాడు వినయంగా. మరైతే యూనివర్సిటీకి పై చదువులకు వెళుతున్నావా అని అడిగింది. లేదండి, ఆ చదువు చదివినా చేయాల్సింది ఈ ఉద్యోగమే, వెంటనే మంచి జాబులో చేరితే నాన్నకి చేదోడు వాదోడుగా ఉంటాను కదా అన్నాడు. పినాకపాణి కాఫీ తాగుతూ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ఏమిటి నీ శిష్యుడు వచ్చాడు అని పలకరించాడు. శ్రీహర్ష గారి కంపెనీలో జాబ్ దొరికిందండి, మీ ఆశీర్వాదం కోసం వచ్చాను అంటూ జాబులు మెళకువలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీ దగ్గర తెలుసుకుందామని వచ్చాను అని వినయంగా చెప్పాడు. పినాకపాణి రాములోని మార్పును చూసి ఆశ్చర్యపోయాడు, ఆనందించాడు. పినాకపాణి రాముతో ఉద్యోగం పురుష లక్షణం, వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలోకి అడుగు పెట్టడానికి ధన సంపాదన కావాలి, సంపాదనకి ఉద్యోగం ఒక మార్గం, కాబట్టి ఉద్యోగం భక్తి శ్రద్ధలతో చేయాలి అని చెప్పాడు. రాము తప్పకుండా చేస్తానండి, అందుకే ముందు మీ దగ్గరకు వచ్చాను అన్నాడు. వినాకపాణి, కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీకు వాళ్ళు ఎందుకు ఉద్యోగం ఇచ్చారు చెప్పు అన్నాడు. రాము, వాళ్ళ కంపెనీలో వేకెన్సీ ఉంది, అంటే వాళ్ళకి ఒక మనిషి అవసరం, అందుకని ఉద్యోగం ఇచ్చారు అన్నాడు. వినాకపాణి, వాళ్ళకి ఒక మనిషి అవసరమా లేక నువ్వు అవసరమా? రాము, ఒక మనిషి అవసరం. వినాకపాణి, గ్రహించావు, చాలా సంతోషం. ఎందరో ఉండగా నీకే ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు, కానీ ఆ జాబు నీకు అవసరం కాబట్టి నువ్వు చేరుతున్నావు. మొదటి ఉద్యోగ ధర్మం ఉద్యోగి యజమాని పట్ల, తాను చేస్తున్న ఉద్యోగం పట్ల గౌరవ భక్తి ప్రపత్తులు కలిగి ఉండాలి. నీ ఇల్లు గడవటానికి, సమాజంలో నువ్వు ఒక ప్రయోజకుడివి అని గౌరవం పొందటానికి, వివాహం చేసుకుని గృహస్థాశ్రమ ధర్మాలు నిర్వర్తించేందుకు దోహదపడేది ఈ ఉద్యోగం. యజమాని ఇచ్చిన పనిని శ్రద్ధగా చేస్తూ నమ్మకంగా ఉండటమే ఉద్యోగి మొదటి ధర్మం. రాము, నా సిన్సియారిటీ ఆనెస్టీ మీరే చూస్తారు, మీరు చెప్పిన మాట గుర్తుంచుకుంటాను. పినాకపాణి, రెండవది ఉద్యోగికి ఒక ధ్యేయం ఉండాలి. ఒక ఉద్యోగంలో చేరినప్పుడు దానిలో ఉన్నత స్థానం పొందే దిశగా కృషి చెయ్యాలి. ఈ కృషిలో నీ ప్రతిభను చూసి, నీ డెడికేషన్ చూసి ప్రొఫెషనల్ రైవల్రిజం మొదలవుతుంది. నీ తోటి ఉద్యోగస్తులు నీ మీద కక్ష కడతారు. నువ్వు శ్రమపడి పని పూర్తి చేస్తే పక్కవాళ్ళు అవి తాము చేశామని పై వాళ్ళకి చెప్పి ప్రశంసలు పొందుతారు. నీ మీద అక్కర్లేని ఫిర్యాదులు పై వాళ్ళకి చెబుతారు. కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకోవటం ప్రధానమైన ధర్మం. నీ పని నువ్వు చేస్తూ ప్రక్క వాళ్ళ పెండింగ్ పనులు చేస్తూ వాళ్ళ వర్క్ కూడా నేర్చుకుంటూ ఉండాలి. అందరితో స్నేహంగా ఉండాలి. నీవు పడ్డ శ్రమపై పై వాళ్ళకి చేరే విషయంలో గోప్యత పాటించాలి. రాము, అలాంటి వాళ్ళుంటారని ఇప్పుడే తెలిసింది, జాగ్రత్త పడతాను. వినాకపాణి, పై అధికారులు కానీ యజమాని దగ్గరకు కానీ వెళ్ళినప్పుడు వారు అడిగిన ప్రశ్నలకు వినయంగా సమాధానం చెప్పాలి. ఒక పేజీ విషయాన్ని ఒక పేరాలో, ఒక పేరా విషయాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలి. అంటే అర్థమైందా? చాలా క్లుప్తంగా మితంగా చెప్పదలుచుకునే విషయం అంతా వచ్చేటట్లు చెప్పటం అలవాటు చేసుకోవాలి. నీ పై అధికారులు యజమాని కాలం చాలా విలువైనది, వారి సమయం వృధా చేయకూడదు.
చేసే పని పర్ఫెక్ట్గా చేయాలి, నిర్ణీత సమయంలో చేయాలి. పనిచేసే సమయంలో పక్కవారితో కానీ ఫోన్లో కానీ ఆఫీసుకు సంబంధించిన నీ పనికి సంబంధించిన విషయాలు మాట్లాడకూడదు. మరి మన పర్సనల్ పనులు వస్తాయి కదండి, అప్పుడు నీ పై అధికారి అనుమతి తీసుకుని బయటకు వెళ్ళి మాట్లాడుకునిరా, లేదా ఫోనులో అయితే క్లుప్తంగా మాట్లాడి పెట్టేయాలి. కంపెనీ సమయం వస్తువులు మన సొంతానికి వాడకూడదు. కొంతమంది తమ పని తాము చేయరు, పక్కన వాళ్ళని చెయ్యనివ్వరు, అక్కరలేని కబుర్లు చెబుతూ ఉంటారు, యజమానులను నిందిస్తూ ఉంటారు. అటువంటి సంభాషణల్లో పాల్గొనకూడదు. కొంతమంది అధర్మంగా ప్రవర్తిస్తూ కంపెనీకి నష్టం కలిగేటటువంటి పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చ చెప్పటానికి ప్రయత్నించు, కుదరకపోతే యజమాని దృష్టికి తీసుకువెళ్ళాలి. రాము, అలా చేస్తే వాళ్ళకి కోపం వస్తుంది కదండి. వస్తే రాని, నువ్వు యజమానికి చెప్పకపోతే రేపు కంపెనీకి నష్టం వాటిల్లితే నిన్ను కూడా ఆ గ్రూపులో కలిపి నిందిస్తారు, శిక్షిస్తారు. రాము, పైకి రావటువంటి ఏమి చేయాలండి? వినాక పని, నీకు అప్పచెప్పిన పనిని ఫాస్ట్గా యాక్యురేట్గా చేయటం నేర్చుకోవాలి. నీ ప్రతిభ వాళ్ళకి తెలియాలి. కంపెనీకి నష్టం కలిగే ఏరియాస్ని గుర్తించి వాటి విషయంలో నీవు చెప్పగలిగిన పరిష్కారాలు తెలియచేయాలి. కంపెనీకి ఏది లాభమో, ఏది చేస్తే లాభం కలుగుతుందో తెలుసుకుని ఆ ప్రణాళిక యజమానికి తెలియచేయాలి. ప్రతి పనిలో అవగాహన పెంచుకుని ఆసక్తిగా కృషి చేస్తూ విజయం సాధించాలి. అప్పుడు యజమాని నీలోని ప్రతిభను గుర్తిస్తాడు, నీకు ఏ పని చెప్పినా విజయవంతంగా పూర్తి చేయగల సమర్థుడవని గుర్తిస్తాడు. నెమ్మది నెమ్మదిగా ప్రతి పనికి నీ మీద ఆధారపడటం జరుగుతుంది, నీకు ఉన్నత స్థితి లభిస్తుంది. రాము, తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పండి. నాకు పని, యజమానికి ఇష్టం లేని పనులు చేయకూడదు, ఇష్టం లేని మాటలు మాట్లాడకూడదు, ముఖ్యంగా పరిధి దాటి మాట్లాడకూడదు. అన్నింటికంటే ముఖ్యమైనది యజమానికి ఎదురు సమాధానం చెప్పకూడదు, ఆయన ఆగ్రహాన్ని సహించాలి. రాము, మనం కష్టపడుతున్నప్పుడు వాళ్ళ కోపాన్ని ఎందుకు భరించాలి? వినాక పాణి, నువ్వు పనిచేసే చోట ఎంతమంది పని చేస్తున్నారు? నువ్వు నీ పని గురించే టెన్షన్ పడతావు, అంతవరకే నీ రెస్పాన్సిబిలిటీ అనుకుంటావు. అలా ప్రతి ఒక్కరూ వారి పని వరకే ఆలోచించి టెన్షన్ పడతారు. మీ అందరి టెన్షన్స్ ఒక్క యజమాని పడాలి. యజమాని మీ వర్క్ సూపర్వైజ్ చేసుకోవాలి, బిజినెస్ డెవలప్మెంట్ చూసుకోవాలి, పబ్లిక్ రిలేషన్స్ చూసుకోవాలి, ఫైనాన్స్ చూసుకోవాలి. అట్లా ఎన్ని డిపార్ట్మెంట్స్ గురించి ఆలోచించాలి, ఎంత టెన్షన్ తీసుకోవాలి? మనం యజమాని టెన్షన్స్ని గ్రహించి ఆయనకు ఆగ్రహం వచ్చినా సహించి ఊరుకోవాలి. యజమానికి ఉద్యోగులు సహకరిస్తేనే కంపెనీ అభివృద్ధి చెందుతుంది. కంపెనీ అభివృద్ధి చెందితే పనిచేసేవాళ్ళు అభివృద్ధి చెందుతారు. రాము, మీరు కోప్పడనంటే ఒక విషయం అడుగుతాను. వినాక పని, అడుగు, కోపం ఎందుకు? రాము, మనం ఎంత కష్టపడ్డా యజమాని గుర్తించటం లేదు, అక్కడ అభివృద్ధి చెందే అవకాశం లేదు, మనం ధర్మంగా ఉన్నా యజమాని అధర్మంగా ప్రవర్తిస్తున్నాడు అన్నప్పుడు మనం ఏమి చేయాలండి? వినాక పని, యజమాని ఎట్లా ఉన్నా, మన పై అధికారి ఎట్లా ఉన్నా మనం ధర్మం తప్పకూడదు. మనకు ఎదుగుదల లేదని తెలిసినప్పుడు అక్కడ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక పనులు జరుగుతున్నా ఆ ఉద్యోగం విడిచిపెట్టాలి. రాము, ప్రైవేట్ కంపెనీల్లో ఎలా పని చేయాలో చెప్పారు, మరి ప్రభుత్వ సర్వీస్ విషయం చెప్పండి. వినాక పని, ప్రైవేట్ అయినా ప్రభుత్వమైనా ధర్మం విడనాడకూడదు. అక్కడ స్ట్రక్చర్ వేరుగా ఉంటుంది. పూర్వం రాజు ఉండేవాడు, రాజుకి మంత్రులు సలహాదారులు ఉండేవారు, అనేక శాఖలకు అధికారులు ఉండేవారు, వారందరినీ మంత్రులు మేనేజ్ చేసేవారు. ఇప్పుడు రాజులు లేరు, మంత్రులుగా పిలువబడేవారే రాజులు. వీళ్ళకి సలహాదారులు ఉంటారు, కానీ వీరు పరిపాలన నేరుగా అధికారులతోనే జరుపుతారు. ఒక మినిస్ట్రీలో మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీస్ అలా జిల్లా కలెక్టర్లు ఉంటారు. మీకు జిల్లా కలెక్టర్ అంటే చాలా గొప్ప పోస్టుగా కనిపిస్తుంది, ఎందుకంటే వారు ఒక జిల్లా మొత్తానికి అధికారి,
ఒక పెద్ద మినిస్ట్రీలో ఒక జిల్లా కలెక్టర్, చాలా చిన్న పోస్టు. కొత్తగా ఐఏఎస్ పాస్ అయిన వారికి కలెక్టర్ ఉద్యోగం ఇస్తారు. అలా అనుభవం పెరుగుతున్న కొద్దీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎదుగుతారు. ఒక జిల్లా అధికారి రాష్ట్రం, కేంద్రంలో ఒక మినిస్ట్రీ మొత్తం మేనేజ్ చేసే అధికారి అవుతాడు. ధర్మం, నీతి, న్యాయం, నిబద్ధత, క్రమశిక్షణ ఇవన్నీ వారిలో నిండుగా ఉంటాయి. అధికారులు అంత నిజాయితీగా ఉద్యోగం చేయటం వలననే మనం ఇంత ప్రగతిని సాధించాం. ఒక జిల్లాకి అధికారిగా ప్రజలతో, పై అధికారులతో, నాయకులతో మమైక్యమై అందరినీ సంతృప్తిపరుస్తూ ఉద్యోగాన్ని ఒక తపస్సుగా స్వీకరించి అందరి మన్ననలను పొందుతూ ఉన్నత స్థానాన్ని పొందటం ఎంత కష్టమో ఊహించు. తన ధ్యేయం ఉన్నత స్థానాన్ని పొందటం, తన ధర్మం తనకు ఇచ్చిన పనిని నిబద్ధతతో, భక్తితో, శ్రద్ధతో, ప్రేమతో నిర్వర్తించటం. ప్రైవేట్ కంపెనీలు, ఎన్నో అతిపెద్ద సంస్థలు ఉన్నాయి. క్లర్క్గా చేరి వైస్ ప్రెసిడెంట్స్గా, డైరెక్టర్స్గా ఎదిగిన వారెందరో ఉన్నారు. రాము, ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రైవేట్ ఉద్యోగమైనా నిబద్ధత కలిగి నిజాయితీగా పనిచేయటమే ఉద్యోగ ధర్మం అని అర్థమైందండి అన్నాడు పినాకపాణి. మనం చేస్తున్న పని పట్ల ఆసక్తి కలిగి ఉండటం, నీతి, నిజాయితీ, కఠోర పరిశ్రమలతో సంస్థ అభివృద్ధికి తోడ్పడటమే ఉద్యోగికి ప్రధాన ధర్మం. ప్రభుత్వ అధికారి తప్పు చేస్తే ప్రభుత్వానికి పెద్ద నష్టం వాటిల్లదు, సరిచేసేందుకు పెద్ద వ్యవస్థ ఉంది. కానీ ప్రైవేట్ కంపెనీలో అధికారులు తప్పు చేస్తే కంపెనీకి, యజమానికి తీవ్ర నష్టం కలుగుతుంది. యజమానికి నష్టం కలగకుండా చూడటం ఉద్యోగి ధర్మం. రాము, మీరు చెప్పిన గుణాలన్నిటినీ అలవర్చుకుని నా ధర్మాన్ని నిర్వర్తిస్తానని మాట ఇస్తున్నాను. మీ ధర్మాచరణ యజ్ఞ వేదికలో ఒక కార్యకర్తనే, మీతోనే ఉంటాను, వెళ్ళొస్తానండి అని రాము వారిద్దరికి నమస్కరించి ఇంటికి బయలుదేరాడు. ఏదో ఉద్యోగం అంటే నెల జీతం, రోజు వెళ్లి రావటం అనుకున్నాను. మన వల్ల ఒక సంస్థ ఎదగవచ్చు, మన వల్ల నష్టపోవచ్చు. అంకిత భావంతో ఉద్యోగం చేయవలసిన అవసరం అరటిపండు ఒలిచిపెట్టినట్లు అర్థమయ్యేట్లు చెప్పారు అనుకుంటూ రాము ఇంటికి బయలుదేరాడు. రాము శ్రీహర్షకు కుడిభుజం అవుతాడు కాచాయని, ధర్మం మీద ఆసక్తి ఉన్నవాడు తన ధర్మాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాడు, పైకి రావాలనే తపనతో విశేషమైన కృషి చేస్తాడు అన్నాడు పినాకపాణి. ఒక చిన్న క్లాస్ తీసుకున్నాను, చాలా షార్ప్ ఫెలో. ఆ రోజే అనుకున్నాను ఈ పిల్లవాడు అభివృద్ధిలోకి వస్తాడని అన్నది కాచ్యాయని. తరువాయి భాగం పురుష ధర్మాలు. ధర్మాచరణ యజ్ఞవేదిక అధ్యక్షులు డాక్టర్ రాజారాం గారు ఉదయాన్నే పినాకపాణికి ఫోన్ చేశారు, పరామర్శలు అయినాయి. రాజారాం గారు పినాకపాణి దంపతులను తమ ఇంటికి భోజనానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. పినాకపాణి, ఏమిటి విశేషం అని అడిగారు. చాలా రోజులైంది మనం కలిసి, అదీ కాక ఒక కుటుంబ సమస్య చర్చించాలి అని రాజారాం అన్నారు. అయితే మీరిద్దరు ఇక్కడికే వచ్చేయండి అని పినాకపాణి అన్నారు. కాదు, సమస్య మా మేనల్లుడు, వాడి భార్య మధ్య నడుస్తోంది, మీరు కౌన్సిలింగ్ చేయాలి వారిద్దరికి అని రాజారాం చెప్పారు. సమస్యను మీ ఇంట్లో చర్చించే కంటే వేరే చోట అయితే వాళ్ళకు వీలుగా ఉంటుంది, కాబట్టి మీరందరూ మా ఇంటికి వచ్చేయండి అని పినాకపాణి చెప్పగానే రాజారాం అంగీకరించారు. రాజారాం గారు, ఆయన భార్య అహల్య, వారి మేనల్లుడు శరవణ్, అతని భార్య సంధ్య వచ్చారు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక కాచాయిని రాజారాం గారి మేనల్లుడి భార్య సంధ్యను తీసుకుని మా తోట చూపిస్తా రమ్మనమని తీసుకువెళ్ళింది. వారి మేనల్లుని భార్యతో కాచాయిని గారు విడిగా మాట్లాడుతుందని అహల్య గారికి అర్థమైంది. ఆవిడ భర్త పక్కనే కూర్చుండిపోయింది. రాజారాం గారు, వీడు మా మేనల్లుడు డాక్టర్ శరవణ్, అసలు పేరు శరవణ కుమార్. వీడికి వివాహం జరిగి సంవత్సరం అయింది, ఎంఎస్ జనరల్ సర్జరీ పూర్తి చేశాడు, సొంతంగా ప్రాక్టీస్ పెట్టాలనుకుంటున్నాడు. వీడి భార్య
ఎంఎస్సి బాటని చేసింది. పెళ్ళైన కొత్తల్లో బాగానే ఉన్నారు. ఈ మధ్య ప్రతి చిన్నదానికి ఘర్షణ పడుతున్నారు. నా మీద గౌరవంతో నా మాట కాదనలేక మీ దగ్గరకు రావటానికి ఒప్పుకుని వచ్చారు. ఇది టూకీగా సమస్య అని రాజారాం గారు తన మేనలను గురించి పరిచయం చేశారు. పినాకపాణి శరవణ్తో, మామయ్య గారు నేరుగా చెప్పేశారు కదా, ఇక డొంకట తీరుగుడుగా మీ టైం వేస్ట్ చేయటం ఎందుకు? అసలు మీ మధ్య గొడవలు దేనికి వస్తున్నాయి? ఏ సందర్భాల్లో గొడవ పడ్డారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? పూసగుచ్చినట్లుగా చెప్పండి అని అడిగాడు శరవణ్. మా ఇద్దరి అభిప్రాయాలు కలవటం లేదండి. పినాకపాణి, అంటే? శరవణ్, పెళ్లికి ముందు ఆమె ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదని, మా అమ్మానాన్నలను చూసుకుంటూ ఇంటిలోనే ఉండిపోవాలని చెప్పాను. ఇప్పుడు తనకు ఇంట్లో తోచటం లేదని, తను కూడా ఉద్యోగానికి వెడతానని రోజు గొడవ. అమ్మ ఏది కావాలని పిలిచినా ల్యాప్టాప్ ముందర కూర్చుంటుంది. పినాకపాణి, ఇంట్లో ఏ పని చేయదా? అబ్బే, అదేం లేదండి, ఇల్లంతా నీట్ గా ఉంచుతుంది, వంట చేస్తుంది, నాకు క్యారియర్ ఇచ్చి పంపిస్తుంది, అమ్మా నాన్నలకు భోజనం పెడుతుంది. ఆ తర్వాత మా అమ్మ చిన్న చిన్న పనుల కోసం పిలిస్తే అశ్రద్ధ చేస్తుంది. పినాకపాణి, మీ అమ్మా నాన్నల ఆరోగ్యం ఎలా ఉంది? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారా? శరవణ్, వాళ్ళేమి అంత ముసలి వాళ్ళు కాదండి, మంచి ఆరోగ్యవంతులే. పినాకపాణి, శరవణ్, మీరిద్దరూ ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు, ఇది ఆధునిక కాలం, మీ తాతగారి కాలంలో లాగా ఆలోచించక. భార్య అంటే పని మనిషి కాదు, ఎంతో ఉన్నతమైన ఆశయాలు కలిగిన స్త్రీ. నీతో జీవితం పంచుకోవటానికి నీ వెంట నడిచి నిన్ను నీ కుటుంబాన్ని ఉద్ధరించడానికి వచ్చిన సహధర్మచారిణి. శరవణ్, పతికి సేవలు చేయటం, అత్తమామలకు సేవ చేయటం, భర్త మాటకు ఎదురు చెప్పకుండా ఉండటమే కదా స్త్రీధర్మం. పినాకపాణి, ఓ, నీకు స్త్రీధర్మం ఏదో తెలుసు అన్నమాట, మరి పతి ధర్మాలు అంటే పురుష ధర్మాలు ఏమిటో తెలుసా? శరవణ్, చెప్పండి అంకుల్, స్త్రీ గురించి కూడా నాకు పూర్తిగా చెప్పండి అన్నాడు. పినాకపాణి, పరమేశ్వరుడు సృష్టి చేయటానికి సంకల్పించి తన శక్తిని తనలోని అర్ధభాగంగా స్త్రీని సృష్టించాడు, అందుకే అర్ధనారీశ్వరుడైనాడు. అట్లా స్త్రీ పురుషుల కలయికతో సృష్టి జరుగుతోంది. 10 మంది ఉపాధ్యాయులకు ఇచ్చినంత గౌరవాన్ని ఒక ఆచార్యునికి ఇవ్వాలి. ఆచార్యులకు ఇచ్చే గౌరవాన్ని కంటే 100 రెట్లు గౌరవం తండ్రికి ఇవ్వాలి. తండ్రికి ఇచ్చే గౌరవం కంటే 1000 రెట్లు గౌరవం తల్లికి ఇవ్వాలి. ఇది మన శాస్త్రాల్లో స్త్రీకి ఇచ్చిన గౌరవం. శరవణ్, తల్లి వేరు భార్య వేరు కదా. పినాకపాణి, కాదు, అందుకే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే దేవత అన్నారు. అంటే ఏ ఇంట్లో స్త్రీలు గౌరవింపబడతారో ఆ ఇంట్లో దేవతలుంటారు అని అర్థం. స్త్రీ చేత కంట తడిపెట్టించి ఎన్ని పూజలు చేసినా దేవతలు హర్షించరు. ఏ కుటుంబంలో స్త్రీ దుఃఖిస్తుందో ఆ కుటుంబం వర్ధిల్లదు. స్త్రీ సంతోషంగా ఉన్న కుటుంబమే కాదు, ఆ వంశం కూడా ఉన్నత స్థితిలో ఉంటుంది. పురుషుడు చేసే పూజలకి హోమాలకి భార్య దీపం వెలిగించాలి, అగ్నిని రగిల్చాలి. భార్య పక్కన లేకుండా చేసే ఏ ధర్మ కార్యము ఫలాన్నివ్వదు. అందుకే శ్రీరాముడు తన అశ్వమేధ యాగానికి సీతాదేవి బంగారు ప్రతిమను చేయించుకుని యజ్ఞం చేశాడు. ఇంకా ముఖ్యమైన విషయం చెప్పనా? శరవణ్, చెప్పండి అంకుల్. పినాకపాణి, పిల్లవాడు పుట్టగానే తల్లిని గుర్తిస్తాడు, కొన్ని నెలల తరువాత తండ్రిని గుర్తిస్తాడు. ఇంగ్లీష్ వారు చెప్పినట్టుగా ప్రతి బిడ్డకి తల్లి రోల్ మోడల్. మెల్లిగా బిడ్డ ఎదుగుతున్నప్పుడు తన తల్లికి ఇంట్లో వాళ్ళు ఇచ్చే గౌరవాన్ని బట్టే ఆ బిడ్డకి స్త్రీలను గౌరవించే విధానానికి పునాదులు పడతాయి. భర్త భార్య పట్ల దురుసుగా ప్రవర్తిస్తే పిల్లలు తల్లిని గౌరవించరు, తరువాత తండ్రిని గౌరవించరు. కుటుంబంలో అశాంతి పెరిగి కుటుంబం విచ్ఛిన్నమవుతుంది. శరవణ్, స్త్రీని శక్తితో పోలిస్తే మరి అబలాన్ని ఎందుకు అన్నారండి అన్నాడు. పినాకపాణి, మన శాస్త్రాలు ముఖ్యంగా మనుస్మృతి
స్త్రీని సబలానే చెప్పింది. స్త్రీని ఇంట్లో కూర్చోబెడితే ఆమె రక్షించబడుతుంది అనే కన్నా ఆమె రక్షణ ఆమె చేసుకోగల సామర్థ్యం ఉన్నప్పుడే ఆమె సురక్షిత అనవచ్చు. ఆత్మరక్షణకు కావలసిన విద్య కరాటే వంటి వాటిల్లో శిక్షణ అవసరం. శుక్ల యజుర్వేదాన్ని దర్శించింది స్త్రీమూర్తులే, వారు ఋషుల పత్నులు. కైక సత్యభామ తమ భర్తలతో పాటు యుద్ధంలో పాల్గొని వారికి విజయాలను అందించిన యోధురాళ్లు. క్షత్రియ స్త్రీలందరూ యుద్ధ విద్యలో శిక్షణ పొందినవారే. వారికి శిక్షణనిచ్చింది స్త్రీలే. ఇట్లా ఎన్నో కథలు నేను చెప్పవచ్చు. స్త్రీ ఏ రంగంలో ప్రావీణ్యత ప్రదర్శిస్తే ఆ విద్యలో ఆమెను ప్రోత్సహించటం అర్థ బాధ్యత. శ్రవణ్, ఇల్లు గడుస్తుంటే ఇల్లాలకి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమిటి అన్నాడు. ఇన్నక పని మొదటిది ఆర్థిక స్వాతంత్ర్యం. తన వాళ్ళకి ఇవ్వాలనుకోవచ్చు, తనను ఆశ్రయించిన వాళ్ళకి ఇవ్వాలనుకోవచ్చు, తనకి నచ్చిన చీరలు ఆభరణాలు కొనుక్కోవచ్చు. రెండవది తన ప్రతిభా పాటవాలను ప్రదర్శించుకోవాలి. తను నేర్చిన విద్య సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలనే ఉదాత్త భావం కావచ్చు. ఏదైనా సరే భార్య స్వాతంత్ర్యానికి భర్త అడ్డు చెప్పకూడదు. ఆమెలోని ప్రతిభను గుర్తించటం ప్రోత్సహించటం భర్త బాధ్యత. శ్రవణ్, ఈ రోజుల్లో స్త్రీలు బాగా చదువుకుని ఉద్యోగాలు అంటున్నారు. పూర్వం వాళ్ళు ఇల్లు అత్తమామలు బంధువులు అంటూ గృహ నిర్వహణలోనే మునిగిపోయేవారట కదా. పినాకపాణి, చరిత్ర తెలియక మాట్లాడుతున్నావు. వాలి భార్య తార గొప్ప మేధావి. వాలికి ఆమె గొప్ప సలహాదారు. ఆధునికంగా ఝాన్సీ లక్ష్మీబాయ్ గొప్ప యోధురాలు. ఉక్కు మహిళగా పేరు పొందిన ఇందిరాగాంధీ గొప్ప నేత. మల్ల వంటి గొప్ప కవయిత్రులు రచయిత్రులు ఎందరో ఎందరో. ఆ రోజుల్లోనే అన్ని రంగాలలో మహిళలు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించి మనకి ఆదర్శప్రాయులుగా నిలిచారు. గృహ నిర్వహణతో పాటు తమకిష్టమైన రంగాలలో వారు రాణించారు. శ్రవణ్, భార్యని పోషించటమే భర్త ధర్మం అంటారు కదా. వినాకపోని, స్త్రీ ధర్మాల కంటే పురుష ధర్మాలు అధికమైనవి, అతి సూక్ష్మమైనవి. భర్త భార్య దగ్గర ఏ విషయంలోనూ గోప్యత పాటించకూడదు. కుటుంబ పరంగా తాను తీసుకునే ప్రతి నిర్ణయం భార్యను సంప్రదించి ఆమె ఆమోదంతోనే అమలు చేయాలి. సహజంగా స్త్రీలు కోమలంగా ఉంటారు, వారి మనస్సులు కోమలమే. భర్త ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె మనసుకు కష్టం కలిగించకూడదు. 20 ఏళ్ళు వేరే ఇంట్లో పుట్టి పెరిగి నీ ఇంటిని నిన్ను ఉద్ధరించటానికి వచ్చిన స్త్రీని ఎంతో సున్నితంగా మర్యాదగా ప్రేమగా తన వారిని మరిచిపోయేలా జాగ్రత్తగా చూసుకోవాలి. శ్రవణ్, మరి ఇప్పుడంతా నచ్చకపోతే విడాకులంటూ విడిపోయి ప్రశాంతంగా జీవిస్తున్నారు కదా. వినాకపాణి, భార్యకి విడాకులు అనే ఆలోచన రాకూడదు. ఒకవేళ ఆమె పరిస్థితుల ప్రభావం వల్ల ఏదైనా తప్పు చేసినా భార్యను వదిలిపెట్టకూడదు. దానికి ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. గౌతమ మహర్షి అహల్యంతటి సాధ్వికి అపచారం జరిగినా ఆమెను వదిలిపెట్టలేదు. తపస్సు చేసి పునీతురాలు కావమని కొంతకాలం దూరమయ్యాడు. రామదర్శనంతో పునీతురాలైన అహల్యను స్వీకరించాడు. శరవణ్, నా తప్పు తెలుసుకున్నాను అంకుల్. సంధ్యను అన్ని విధాలా ప్రోత్సహిస్తాను. ఆమె ఆనందమే నా ఆనందంగా ఉంటాను. రాజారాం, సంతోషం. వివేకం ఉన్నవాడికి కాల ప్రభావంతో కొంత మసకబారిన జ్ఞానబోధ జరిగితే మళ్ళీ ఆ వివేకం ప్రకాశిస్తుంది. వినాకపాణి గారు మా వాణ్ణి మమ్మల్ని ఒడ్డున పడేశారు అన్నాడు. ఇంతలో సంధ్యను తీసుకుని కాత్యాయని లోపలికి వచ్చింది. వస్తూనే కాత్యాయని, అహల్య గారు, సంధ్య వెరీ వెరీ జీనియస్, గుణవంతురాలు, ప్రేమమూర్తి. సంధ్య నన్ను కలవటం ఈరోజు చాలా ఆనందాన్నిచ్చింది అన్నది. వినాకపాణి కాత్యాయనితో ఆమెను అంత పొగడటానికి కారణం ఏమిటని, ఆమెలో గొప్పతనం ఏమిటి అని అడిగాడు. చెప్పాలంటే చాలా ఉంది. ఆమెతో గడిపిన ఈ అరగంట సమయంలో ఆమె వ్యక్తిత్వం, ఆమెకు కుటుంబం పట్ల ఉన్న కమిట్మెంటు, ఆమెకు తన జీవితం పైన కెరీర్ పైన ఉన్న విజన్ చూసి
అబ్బురపడ్డాను అని చెప్పింది కాత్యాయ. కాత్యాయని శరవణితో ఆడపిల్ల పుట్టిన దగ్గర నుండి సోముడు, గంధర్వుడు, అగ్ని అనే ముగ్గురు దేవతలచే అనుగ్రహింపబడి పాలించబడుతుంది. సోముడు అంటే ప్రసవించువాడు, అంటే రీప్రొడక్టివ్ హార్మోనిక్ ఎనర్జీ ఇచ్చేవాడు అని అర్థం. ఇది బాలికలలో 2-3 ఏళ్లకే మొదలవుతుంది. రెండవ వాడు గంధర్వుడు, అనగా అభిలాషను పెంపొందించేవాడు. బాలికలోని పోలారిటీ ఆఫ్ సెక్స్, స్త్రీ పురుషుల పరస్పరాకర్షణ శక్తిని 10-12 ఏళ్ల వయసులోనే అనుగ్రహిస్తాడు. మూడవ వాడు అగ్ని, గమన శక్తిని అందిస్తాడు. అంటే బాలికలలో మెంటల్ మెచ్యూరిటీ, యవ్వనం వల్ల కలిగే కామాగ్ని 14-15 సంవత్సరాల వయసులో అనుగ్రహిస్తాడు. అంటే కన్యకు బాల్య దశ నుండి యవ్వన దశ దాకా జరిగే క్రమ వికాసాన్ని, ఆమె కన్యాత్వాన్ని సోమ, గంధర్వ, అగ్నిలనే మానవాతీత శక్తులు పోషిస్తాయి. అందుకే వారు ముగ్గురు ఆమెకు పాలకులు. బాల్యంలోనే రీప్రొడక్టివ్ హార్మోన్స్ జనించాయని, వయో వికాసం వల్ల ఆకర్షణ శక్తి ఏర్పడిందని, తర్వాత ఈమెలో కామాగ్ని ఉదయించిందని, మానవ జాతిలో పుట్టిన వరుణుకు భార్య అవటానికి అర్హత పొందిందని అగ్ని నుండి ఆమెను వివాహంలో స్వీకరించటం జరుగుతుంది. శరవణ్, వివాహంలో అగ్ని సాక్షిగా వధువును స్వీకరించటం అంటే ముగ్గురు దేవతలచే పాలించబడిన ఆమెను ధర్మపత్నిగా స్వీకరించి, ఆదరించి, ప్రేమతో పాలించుకుంటాను అని ఆ దేవతలకు వాగ్దానం చేయటం అన్నమాట. సంధ్య, విద్యావంతురాలు, యోగ్యురాలు, మీ ఇద్దరు మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి అని స్త్రీ గొప్పతనం గురించి, భార్యాభర్తల అనురాగం గురించి శరవణికి వివరించి చెప్పింది. రాజారాం గారు, అహల్య గారు ఆనందంతో మీ దంపతులిద్దరూ భార్య పట్ల భర్త ధర్మాలు, పురుష ధర్మాలు చక్కగా వివరించి వారి జీవితాలను ఒక గాడిలో పెట్టారు అని వారికి ధన్యవాదాలు చెప్పి తమ ఇంటికి బయలుదేరారు. తరువాయి భాగం వానప్రస్థాశ్రమం. నగరంలో సీనియర్ సిటిజన్స్ ఫోరం వార్షికోత్సవ సమావేశానికి పినాక పాణి కాత్యాయనులను ఆహ్వానించారు. సాయంత్రం 6 గంటలకి సభ. ఒక పెద్ద గార్డెన్ లో ఏర్పాటు చేశారు. రంగురంగుల దీపాలతో అలంకరణ చేశారు. వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. పినాకపాణి, అందరూ వానప్రస్థం చక్కగా గడుపుతున్నారన్నమాట అన్నాడు. వనాలెక్కడ ఉన్నాయండి వానప్రస్థం చేయటానికి అని ఒక ఆయన చమత్కరించాడు. పినాకపాణి, వనాలు లేవు కానీ ఇళ్లల్లోనే ఉంటూ వనాల్లో చేసే కార్యకలాపాలు చేసుకుంటూ ఉండాలి అన్నాడు. వానప్రస్థం గురించి తెలియచేయండి అని అడిగాడు మరొక ఆయన. పినాకపాణి, మీ ఫోరంలో రిటైర్ అయిన ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద బ్యాంకు మేనేజర్స్ ఇలా అనేక రంగాల్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్లేనని విన్నాను. మీ కార్యకలాపాలు తెలియచేయమని మీ కార్యదర్శి గారిని కోరుతున్నాను అని అడిగాడు. కార్యదర్శి లేచి ఒక లైబ్రరీ నడుపుతున్నామని చెప్పారు. కార్డ్స్ ఆడుకునేందుకు, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ ఆడుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నామని, క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశామని చెప్పాడు. ప్రతి నెల ఆఖరి ఆదివారం ఒక ఫిజీషియన్ వచ్చి అందరికీ ఆరోగ్య పరీక్షలు చేస్తారని చెప్పాడు. మినీ థియేటర్లో, టీవీలో అప్పుడప్పుడు పాత చిత్రాలను ప్రదర్శన చేస్తామని చెప్పాడు. వృద్ధాప్యంలో ఒంటరితనంతో బాధపడకుండా భార్యను పోగొట్టుకున్న మగవారిని, భర్తను పోగొట్టుకున్న మహిళలను ఈ వేదికలో దగ్గరకు చేర్చి వాళ్లకు అంగీకారమైతే వారికి పునర్వివాహం చేసి వాళ్లల్లో నూతనోత్సాహాన్ని నింపటానికి ప్రయత్నం చేస్తామని తెలియజేశాడు. వృద్ధులలో ఉత్సాహం నింపటానికి వారు వృద్ధాప్యం అనే భూతానికి బలి అవ్వకుండా నిత్య యవ్వనులుగా, చురుకుగా, ఆనందంగా గడిపేందుకు కావలసిన ఎన్నో ఎన్నో ప్రోగ్రామ్స్ నడుపుతున్నామని చెప్పాడు. పినాకపాణి నవ్వుతూ, బ్రహ్మచర్యంలో విద్యాభ్యాసం కఠినంగా ఉంటుంది. పెద్దల శిక్షణ, నియంత్రణ కఠినంగా ఉన్నట్లుంటాయి. బ్రహ్మచారి
ఇష్టానుసారం తిరగటానికి వీలు లేనంత కట్టడి చేస్తారు. అందుచేత బ్రహ్మచర్యం బాధాకరమా? తప్పించుకోగలమా? ఏదో జాలీగా బతికేద్దాం అనుకుంటే ఒక పిల్లను తెచ్చి వివాహం చేసి ఆమెను పోషించమంటారు. అందులో ఆనందం ఉందని చెప్తారు. పిల్లలు పుట్టుకొస్తారు, వాళ్ల పెంపకంతో సంపాదన ఆవిరైపోతుంది. అతిథి సత్కారం, బంధుజనులు రాకపోకలు, ఇలా ఊపిరి సలపలేనంత చాకిరి ఖర్చు అయితే గృహస్థాశ్రమం బాధాకరమా? మానవ జీవితంలో ఈ మూడు దశలు ఆస్వాదించదగ్గవే. మూడు దశలు ఒక్కో ప్రయోజనాన్ని ఆశించి ఏర్పాటు చేసినవే, ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. బాల్యంలో బ్రహ్మచారిగా జీవనోపాధి కోసం విద్యను నేర్చుకోవటం, ఆదర్శ జీవితం నడపడానికి కావలసిన ధర్మాన్ని అధ్యయనం చేయటం చేయాలి. యవ్వనంలో గృహస్థుగా కుటుంబ వ్యవస్థకు జీవం పోయటం కోసం బ్రతకటానికి కావలసిన ధనం సంపాదించటం, ఆస్తులు వాహనాలు ఏర్పాటు చేసుకోవటం, ధనం కూడబెట్టుకోవటం కోసం శ్రమించాలి. వానప్రస్థం అంటే బాల్యం, యవ్వనం దాటి వృద్ధాప్యంలోకి అడుగు పెట్టడం జరుగుతుంది. శ్రమించేందుకు శరీరం సహకరించదు. అందుకే రిటైర్మెంట్ పేరుతో విశ్రాంతినిస్తున్నాయి ప్రభుత్వాలు, కార్పొరేట్ కంపెనీలు. శుద్ధమైన వాక్కుతో మనస్సుతో భగవద్ధ్యానం చేసుకుంటూ జ్ఞాన సాధన చెయ్యాలి. యజ్ఞ యాగాది క్రతువులు, ధర్మాచరణ సంబంధిత కార్యములు నిర్వహించటానికి వృద్ధాప్యం రాకముందే పునర్వివాహాలు చేసుకోవటంలో అర్థం ఉంది. కేవలం తోడు అని కబుర్లు చెప్పుకుంటూ ఒంటరితనం పోగొట్టుకోవటానికని ఆఖరి శ్వాస వరకు గృహస్థాశ్రమంలోనే ఉండిపోవాలనుకోవటం అవివేకం. పెద్దలు ఏర్పాటు చేసిన నాలుగు ఆశ్రమాల వ్యవస్థను గౌరవించాలి, ఆచరించాలి. ఒక పెద్ద ఆయన లేచి నిలబడి జీవితం అంతా సంపాదన కోసం పరిగెట్టడమైంది. చదువుకోమన్నారు, చదువుకున్నాను. సంపాదించమన్నారు, సంపాదించాను. ఈ ఆశ్రమాలు, ఈ వ్యవస్థలు నాకు తెలియదు. మానవ జన్మ పొందటం ఒక గొప్ప వరం అని తెలుసు. ధర్మాన్ని ఆచరించడానికే బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం పూర్తి చేశామని మీరు చెబుతుంటే తెలుస్తోంది. వానప్రస్థంలో ఏమి చెయ్యాలి? ఈ ఆశ్రమ ధర్మాలేమిటి? వివరంగా చెప్పండి అని కోరాడు పినాకపాణి. కొడుకు యొక్క కొడుకు అంటే మనుమడు పుట్టాక కొడుకుకు బాధ్యతలు అప్పచెప్పి సంపాదన మీద యావ తగ్గించుకుని భార్యాభర్తలు ఇద్దరు తీర్థయాత్రలు చేయటం, పుణ్యక్షేత్రాలు దర్శించుకోవటం చేయాలి. అధిక సమయం భగవద్ధ్యానంలో గడపాలి. ఆధ్యాత్మిక గ్రంథాలను, ఉపనిషత్తులను చదవటం ద్వారా జ్ఞానాభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. లౌకిక వ్యవహారాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులు వచ్చి మీ అమూల్య అభిప్రాయాలను, సలహాలను కోరినప్పుడు ఇవ్వండి. అంతేగాని ఆ వ్యవహారాలను మీరే దగ్గరుండి చక్కబెట్టడం వంటి పనులు తగ్గించుకోండి. శారీరక శ్రమ, మానసిక శ్రమ తగ్గించుకుని ప్రశాంత జీవనం సాగించటం, నిర్మలమైన మనస్సుతో భగవంతునికి చేరువవటానికి ప్రయత్నించటం వానప్రస్థాశ్రమ ధర్మం అని సూటిగా అందరికీ అర్థమయ్యే రీతిలో వానప్రస్థం గురించి తెలియజేశారు. మీటింగ్ పూర్తయింది. కాత్యాయని పినాకపాణి ఇంటికి బయలుదేరారు. కాత్యాయనితో పినాకపాణి, జనం పూర్తిగా మెటీరియలిస్టిక్ అయిపోయారని అన్నాడు. దానికి మనం సంప్రదాయ విద్య నేర్పకపోవటమే ప్రధాన కారణం. రెండు తరాల నుండి సిలబస్ను భట్టి వేయటంతోనే విద్యాభ్యాసం పూర్తి అవుతోంది. ఇతిహాసాలు చదవరు, సిద్ధపురుషుల జీవిత చరిత్రలు తెలియవు, అందుకే ఆధ్యాత్మికత అలవడటం లేదు. భార్యాభర్తలు, అన్నదమ్ములు, తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఇలా అన్ని కమర్షియల్ సంబంధాలే తప్ప బంధాలు అనేవి లేవు అని కాచ్యాయని అన్నది. మరి ప్రవచనకర్తలు క్షణం తీరిక లేకుండా ప్రవచనాలు చెప్పేస్తున్నారు అని పినాకపాణి అన్నాడు. ఫౌండేషన్ లేకుండా బిల్డింగులు కట్టడం వంటివి. చిన్నతనం నుండే మన ధర్మం, సంప్రదాయం, ఆచారం, కట్టుబాట్లు, బాంధవ్యాలు ఏమీ నేర్పకుండా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెబుతుంటే ఎలా ఆచరిస్తారు? పిల్లల్ని ప్రేమగా పెంచాలి. గారాబం చేయటం కాదు, అన్నతో, తమ్ముడితో, అక్కతో, చెల్లెలితో ప్రేమ పంచుకోవటం,
తెలియాలి. బంధువులు, మిత్రులు, అతిథులు ఇలా ఇంటికి వచ్చేవారిని ఆప్యాయంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు ఆచరించటం నేర్పాలి. ఇవన్నీ తెలియకుండా పెరిగిన వాళ్ళకి ఆధ్యాత్మికత అనుబంధాలు ఏం తెలుస్తాయి? అందుకే మనం ధర్మం అంటే వినటానికి కష్టంగా ఉంటుంది అని కాచ్యాయనంది. అంటే మనం ప్రాథమిక స్థాయి నుండే ధర్మబోధ ప్రారంభించాలన్నమాట అనుకుంటూ కారు తమ ఇంటి పోర్టికోలో నిలిపాడు. తరువాయి భాగం సన్యాసాశ్రమం. ధరణి ఇంటి గల ఆయన ఉదయాన్నే ధరణి దగ్గరికి వచ్చాడు. ధరణి ఆయనకు కాఫీ ఇచ్చింది. ఏమిటండి విశేషాలు అని అడిగింది. మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడటానికి వచ్చానండి అన్నాడు. చెప్పండి అన్నది. నాకు సన్యాసం స్వీకరించాలని ఉన్నది అన్నాడు. జోక్స్ వెయ్యటానికి నేనే దొరికానా అన్నది. కాదండి, సీరియస్గా అంటున్నాను అన్నాడు. ఎందుకు ఆ ఆలోచన వచ్చింది అన్నది ధరణి. ఈ ఆలోచన ఎప్పటి నుండో ఉంది. పిల్ల పెళ్ళి అవ్వాలి అని ఆగాను. పెళ్ళి అయింది, కాపురానికి వెళ్ళింది. ఇక నా బాధ్యత తీరినట్లే కదా అన్నాడు. మరి మీ భార్య అన్నది. ఆవిడకు నా అవసరం లేదు. ఏదో లోకం కోసం ఇద్దరం ఒక చూరు కింద బతుకుతున్నాం. చూస్తున్నారుగా, ఏ విషయంలోనూ మా అభిప్రాయాలు కలవటం లేదు. కలిసినట్లు నటిస్తున్నాం. ఇలాగే ఘర్షణ పడుతూ అశాంతితో ఇంకా ఎన్నాళ్ళు? దీనికి తెరలేపాలి అని నిశ్చయించుకున్నాను అన్నాడు. భార్యాభర్తల గొడవల్లో తలదూర్చకూడదు అన్న నానుడు గుర్తొస్తోంది. నేనేమి చెప్పగలను అన్నది. అలా అనకండి. గృహస్థాశ్రమం తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించమని చెప్పారు కదా. బాధ్యతలను పూర్తి చేశాను, పెద్దల ఆదేశాన్నే ఆచరించాలనుకుంటున్నాను అన్నాడు. గృహస్థాశ్రమం తర్వాత కుటుంబంతోనే ఉంటూ అన్ని వ్యవహారాలకు దూరంగా ఉండటం నేటి వానప్రస్థం. ముందు మీరు అలా వ్యవహారాలకు దూరంగా ఉంటూ భగవంతుని ధ్యానం చేయటం అభ్యాసం చేయండి. దాని తీవ్రతతో వైరాగ్యం కలిగినప్పుడు సన్యాసం ఆలోచించుదురు గాని అన్నది. ఇంట్లో ఉంటేనే మంటలు మంటలు, ఇంకా వ్యవహారాలకు దూరంగా ఉంటాను. సరే, ఊరకే తిండి పెట్టమంటే అయ్యే పనేనా అన్నాడు. అయితే సన్యాసం తీసుకోవాలని తీవ్రంగా నిశ్చయించుకున్నారన్నమాట. సరే, నాకు తెలిసిన ఒక స్వాములు వారు ఉన్నారు, వారి దగ్గరికి వెళదాం అన్నది. వారి పేరు ఏమిటండి అన్నాడు. సంకర్షణానంద సరస్వతి. భీమిలీలో ఆశ్రమం కట్టుకుని ఉంటున్నారు. ఎప్పుడు వెడదాం అన్నది. సాయంత్రం వెడదామని అన్నాడు. ఇద్దరు సరేననుకుని సాయంత్రం ఒక కారులో భీమిలీకి వెళ్ళారు. భీమిలీ లోపలికి వెడితే ఒక విశాలమైన సుందర ఆశ్రమం దర్శనమిచ్చింది. స్థలం మధ్యలో కుటీరం, ఒక పక్క శిష్యులకు పనివాళ్లకు ఇళ్ళు ఉన్నాయి. పూల మొక్కలు, పండ్ల మొక్కలు, మధ్యలో ఆశ్రమానికి చక్కని రహదారి ఉంది. ప్రశాంత వాతావరణం. స్వామి సాయంత్రం పూట అలా ఆ పూల తోటలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ధరణి వాళ్ళ ఇంటి గల ఆయన స్వామివారి వద్దకు వెళ్ళి తాము తెచ్చిన పండ్లు స్వామివారికి సమర్పించి భక్తితో ప్రణమిల్లి ఆయన ముందర కూర్చున్నారు. స్వామివారి వంక ప్రసన్నంగా చూస్తూ, ఏమ్మా ఇలా వచ్చారు అన్నాడు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాం అని ధరణి చెప్పింది. చెప్పమ్మా, ఇక్కడ ఎవ్వరూ లేరు, సంకోచించని అవసరమూ లేదు అని స్వామి అన్నారు. ఈయన నా మిత్రులు, వీరి ఇంట్లో అద్దెకుంటున్నాను. ఈయన సన్యాసం తీసుకోవాలనుకుంటున్నారు, అందుకుని మీ దగ్గరకు తీసుకువచ్చాను అన్నది. మీ పేరేమిటి అన్నారు స్వామి. నా పేరు రామణయ్య. భార్యతో ఘర్షణలు అధికమయ్యాయా అన్నారు స్వామి. అవును స్వామి, అందుకనే సన్యాసం తీసుకుందామనే నిర్ణయానికి వచ్చాను అన్నాడు. భార్యతో ఘర్షణలు, అప్పుల బాధలు వంటి మానసిక అశాంతులు కలిగినప్పుడు అవి తప్పించుకునేందుకు తీసుకునేదా సన్యాసం? వైరాగ్యం అంటే మానసిక చింతల వల్ల కలిగే వికారం కాదు. నిరంతరం భగవంతుని కోసం జ్ఞాన సాధన చెయ్యాలి. బాధ్యతలు పూర్తి అయ్యాయి, ఇక సంసారాన్ని వీడి భగవంతుని చేరేందుకు తీవ్ర సాధన చెయ్యాలి అనే తపన కలిగించేది వైరాగ్యం.
ఆ వైరాగ్యం పొందినవాడే నాడే సన్యాసం అన్నారు స్వామి. ధరణి, స్వామి సన్యాసి ధర్మాలు చెప్పండి అంది. ధర్మాలు తర్వాత, ముందుగా ఒకటి అడుగుతాను, ఈయన్ని సన్యాసం తీసుకున్న తరువాత మీరు నిత్యం మీ కుటుంబ సభ్యులు అందించే ఆహారం తీసుకోకూడదు. మీరు దాచుకున్న డబ్బు కానీ ప్రతి నెల వచ్చే పెన్షన్ వంటి ఆదాయాల ద్వారా కానీ జీవించకూడదు. మీ కుటుంబ సభ్యుల నుండి ఏ రకమైన ఆర్థిక సహాయం స్వీకరించకూడదు. ఏ రోజుకు ఆ రోజు భిక్షాటన చేస్తూ జీవించాలి. జీవించగలరా అన్నాడు రమణయ్య. షుగర్, బీపీ వంటి ఎన్నో వ్యాధులు, వాటికి సకాలంలో మందులు, ఆహారాలు అవసరం. ఈ స్థితిలో ఏ రోజు ఆహారం ఆ రోజు సమకూర్చుకోవటం ఈ రోజుల్లో సాధ్యమయ్యే పనైనా చేయలేను స్వామి అన్నాడు సంకర్షణానంద స్వామి. భార్య అంటే బాధ్యత, బరువు. బాధ్యతలను స్వీకరించేవాడు భర్త. నీకు వేళకు తిండి పెడుతోంది, మందులిస్తోంది, ఇంటిని వదిలి వెళ్ళలేవు, వేళకి ఆహారం అందాలి. నీ సమస్య నీ భార్య. ఆమెను నీకు అనుకూలవతిగా చేసుకోలేకపోవటం నీ అసమర్థత. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆమె నుంచి రక్షణ కోసం నీకు కాషాయం కావాలి. సన్యాసంలోని నియమాలు పాటించటం కంటే నీ భార్య ఆగ్రహాన్ని భరించడం తేలిక. సన్యాసికి ధనకాంక్ష, దేహకాంక్ష, బంధుకాంక్షలు ఉండకూడదు అన్నారు ధరణి. స్వామి, సన్యాసాశ్రమ ధర్మాలు తెలుసుకోవాలనుంది, దయచేసి చెప్పండి అన్నది. స్వామి, సన్యాసిని పరివ్రాజకుడు అని కూడా అంటారు. ధరణి, పరివ్రాజకుడు అనే పేరు ఎందుకు వచ్చింది? స్వామి, వైదికములైనవి లౌకికమైన అన్ని రకాల కర్మలు విడిచివేసిన వాడు సన్యాసి. సన్యాసి ఒకే చోట స్థిర నివాసం ఏర్పాటు చేసుకోకుండా ఒక ఊరు నుండి మరొక ఊరు ప్రయాణిస్తూ ఉండాలి. అలా తిరుగుతూ ఉంటాడు కాబట్టి పరివ్రాజకుడు అని పేరు. ఇహపరాల్లో లభించే సుఖాల యందు వైరాగ్యం కలగటం, ఆ వైరాగ్యం తీవ్రంగా స్థిరంగా ఉండాలి. అప్పుడు సన్యాసం స్వీకరించేందుకు అర్హత వస్తుంది. ఏ వయసులో సన్యాసం తీసుకోవచ్చు అని ధరణి అడిగింది. సంకర్షణ, వయస్సుతో సంబంధం లేదు. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థాలలో తమ ధర్మాలను చక్కగా ఆచరించి ఈ బంధాల మీద విరక్తి కలిగినప్పుడు కలుగుతుంది వైరాగ్యం. కొంతమంది తీవ్ర సాధకులకు బ్రహ్మచర్యంలోనే వైరాగ్యం కలగవచ్చు, కొంతమందికి గృహస్థాశ్రమంలో కలగవచ్చు. భగవంతుని పట్ల తీవ్రమైన ఆసక్తి, తన బంధాలు, ధనం, ఆస్తి పాస్తులు, గౌరవ మర్యాదలు అన్ని భగవన్నామం ముందు తృణప్రాయంగా భావించగలిగే వైరాగ్యం కలగాలి. అది స్థిరంగా ఉండాలి. ధరణి, సన్యాసికి ప్రధాన ధర్మాలు ఏమిటి స్వామి? సంకర్షణానంద స్వామి, చెబుతానమ్మా, తొందరపడుతున్నావెందుకు? సన్యాసికి గృహం లేదు కాబట్టి అగ్ని కార్యాలు ఉండవు, కాబట్టి వంట వార్పు చేసుకోవటం జరగదు, దేహభ్రాంతి ఉండకూడదు, కాబట్టి చీటికి మాటికి వైద్యుని సంప్రదించటం, మందులు సేవించటం తగదు, ధనం వస్తువులు చేర్చుకోకూడదు, ప్రశాంత ప్రదేశంలో ధ్యానం చేసుకుంటూ దీక్ష కోసం మాత్రమే బయటకు రావాలి. పూర్వం అడవులలో తపస్సు చేసుకునేవారు, దీక్ష కోసం మాత్రమే జనావాసాల్లోకి వచ్చేవారు. ధరణి, దీక్ష కోసం ఎవరైనా ఆహ్వానించి తీసుకువెళ్ళవచ్చా స్వామి? సంకర్షణ, నిత్యం ఒక మూకుడు మట్టి పాత్రలో దీక్ష తీసుకోవాలి. ఆధునిక యుగంలో ఎవరైనా భక్తితో ఆహ్వానించిన గృహానికి దీక్షకు వెళ్ళవచ్చు. దీక్ష మీద ఆసక్తి ఉండకూడదు. ధరణి, ఈ రోజుల్లో అరణ్యాలు లేవు, ఉన్న అక్కడ ఉండేందుకు కావలసిన రక్షణ ఉండదు, మరి సన్యాసి ఎక్కడ ఉండాలి? సంకర్షణ ఆనంద స్వామి, గుళ్ళల్లో, మఠాల్లో, పీఠాల్లో ఆచ్ఛాదన ఉన్న నివాస యోగ్యమైన ప్రదేశంలో ఉండవచ్చు. ఏ సమయంలోనైనా కానీ ఈ బాధలు పడలేకపోతున్నందుకు మరణం త్వరగా రావాలని కోరుకోకూడదు. పైవాడి పిలుపు కోసం ఎదురు చూడటమే తప్ప వేరే ఆలోచన ఉండకూడదు. ధరణి,
వారు ధనం, ఆస్తులు, బాంధవ్యాలు వదిలివేస్తారు కదా, సహజంగా కలిగే ఆగ్రహాలు, ఆనందాలు ఉండవచ్చా స్వామి? స్వామి, సన్యాసికి ఆగ్రహం కలగకూడదు, ఆనందం వ్యక్తపరచకూడదు. ఎవరైనా తనను విమర్శించినా, పరుషంగా మాట్లాడినా భరించాలి. ఎవ్వరిని కించపరచకూడదు. ఎవరితోనూ ఏ విషయంలోనూ ఘర్షణ పడటం, పగలు పెంచుకోవటం చేయకూడదు. ధరణి, స్వాములు వారు అనగానే అనేక మంది తమ ఈతి బాధలు చెప్పుకోవటానికి వస్తారు, జ్యోతిషం అడుగుతారు. అప్పుడు సన్యాసులు ఏమి చేయాలి అని అడిగింది. స్వామి, సన్యాసి తన జీవనం కోసం జ్యోతిషం, హస్త సాముద్రికం, ముహూర్తాలు పెట్టడం వంటి జనాకర్షణ కార్యక్రమాలు చేయకూడదు. ఈతి బాధలు చెప్పుకోవటానికి వచ్చిన వారికి తన తపశ్శక్తితో ఉపశమనం చేయగలిగితే ప్రతిఫలాపేక్ష లేకుండా లోక కళ్యాణం కోసం చేయవచ్చు. ఎవరు వచ్చినా అద్వైతం బోధించాలి. ధరణి, సన్యాసి సంచరిస్తూ ఉండాలి అన్నారు కదా, ఒక్క చోట ఎన్ని రోజులు ఉండవచ్చు అని అడిగింది. స్వామి, గ్రామంలో ఒక రోజు, పురంలో 2 రోజులు, పట్టణంలో 3 రోజులు, నగరంలో 5 రోజులు ఉండొచ్చు. వర్షాకాలంలో మాత్రం ఒకే చోట చాతుర్మాస దీక్షతో ఉండవచ్చు. ధరణి, సన్యాసులందరూ ఒకరేనా? వీరులు ఏమైనా తేడాలు ఉన్నాయా? అంటే వేరు వేరు పేర్లతో పిలుస్తారు కదా అని అడిగింది. స్వామి, సన్యాసులు 6 రకాలుగా ఉంటారు. 1 కుటీచకుడు, 2 బహూదకుడు, 3 హంస, 4 పరమహంస, 5 తురియాతీతుడు, 6 అవధూత అని 6 విధాలైన సన్యాసులు ఉంటారు. ధరణి, వాటిని వివరంగా చెప్పరా? స్వామి, నీకు దేనికమ్మా అన్ని వివరాలు? నేను ధర్మాల మీద ఒక గ్రంథం వ్రాస్తున్నాను, తెలుసుకోవాలనే కుతూహలం తప్ప వేరే ఆలోచన ఏదీ లేదు స్వామి అని అన్నది. స్వామి, కుటీచకుడు శిరస్సున పిలక, యజ్ఞోపవీతం, దండం, కమండలం, గోచి ధరించి తల్లిదండ్రుల సేవ చేస్తూ ఉంటాడు. బహూదకుడు ఆహారాన్ని భిక్షాటన అంటే మధుకరం చేసి 8 ముద్దలు తింటూ జీవనం చేస్తాడు. కౌపీనం ధరించి ఎవరి ఇంట్లో భిక్ష వేస్తారో తెలియక భిక్షాటన చేసేవాడు హంస. పరమహంస అంటే సర్వసంగ పరిత్యాగి. శిఖ, యజ్ఞోపవీతం అన్ని విసర్జించి శరీరానికి విభూతి రాసుకుని కౌపీనం ధరిస్తాడు. రాత్రికి మాత్రం 5 దోశలతో 5 ఇండ్లలో భిక్ష చేసి ఆహారం తీసుకుంటాడు. తురి అతీతుడు ఆహారం తన దగ్గరకు వచ్చినప్పుడు తినేవాడు. ఫలాలు తింటూ జీవిస్తాడు. భిక్షాటన 3 ఇళ్లలో మాత్రమే చేయాలి. దిగంబరంగా చలనం లేని స్థితిలో నిశ్చలమైన ధ్యానం చేస్తూ కాలం గడపాలి. ఇక 6వ రకం అవధూత. ఈయనకు ఏ నియమాలు ఉండవు. మహాపాపులు, పతితులు తప్ప ఎవరు భిక్ష పెట్టినా స్వీకరిస్తాడు. సన్యాసం ఒంటరిగా జీవించాలి. భిక్ష కోసం మాత్రమే బయటకు వెళ్ళాలి. ఒంటరిగా ఉంటే భిక్షువు, 2 భిక్షువులు కలిసి ఉంటే మిథునం అంటారు, 3 భిక్షువులు కలిసి ఉంటే గ్రామం అంటారు. ఆ పైన ఎందరు కలిసిన ఆ సన్యాసుల కలయికను నగరం అంటారు. మిథునం, గ్రామం నగరంగా ఏర్పడినప్పుడు సన్యాసికి భ్రష్టత్వం ఏర్పడి యతి తన స్వధర్మానికి దూరం అవుతాడు. ధరణి, సన్యాసులు దండం పుచ్చుకుని తిరుగుతారు, కొందరు త్రిదండి అని ధరిస్తారు, ఏమిటి వాటిలోని తేడా చెప్పండి స్వామి అని అడిగింది. స్వామి, దండము అంటే నిగ్రహాన్ని కలిగి ఉండటం, త్రిదండి అంటే మనస్సు, వాక్కు, శరీరాన్ని నిగ్రహించుకోవటం. అంతేగాని 3 వెదురుకర్రలు ఒకటిగా కట్టి ధరించితే త్రిదండి కాదు. చెడు మాట్లాడటం, చెడు ఆలోచనలు కలిగి ఉండటం, చెడు చేయటం అనే వాటిని వదిలిపెట్టిన వారిని త్రిదండి అనాలి. ధరణి, స్వామి మీరు కోప్పడనంటే ఒక విషయం అడుగుతాను. ఇంతటి అద్భుత ఆశ్రమ స్వీకారం చేసి ఈ కఠోర నియమాలు పాటించని వారు కూడా ఉంటారా? స్వామి, ఉంటారు. అలాంటి వాడు పాపాత్ముడు. వానికి ఆరుడ పతితుడు అని పేరు పెట్టారు. సన్యాసి పాటించవలసిన ధర్మాలు ఎక్కడ చెప్పబడ్డాయి స్వామి అని ధరణి అడిగింది. స్వామి,
నేను చెప్పినవి కాలాన్ననుసరించి కొన్ని మాత్రమే. స్మృతులలోనూ ఉపనిషత్తులలోనూ సన్యాసి ధర్మాలు అనేకం చెప్పారు. ఆశ్రమ స్వీకారం చెయ్యటానికి ఎటువంటి వ్యక్తికి అర్హత ఉన్నదో ఈ ఆధ్యాత్మిక శిఖర స్థితిని అలవర్చుకుని ఆచరించటం ఎంత కఠోరమైనదో ఆలోచించుకో. ఇంతకీ రమణయ్య గారి ఆలోచన ఏమిటో అన్నారు స్వామి. రమణయ్య, మీరు చెప్పిన ధర్మాలలో ఏ ఒక్కటి పాటించలేని అశక్తుణ్ణి నన్ను మన్నించి అనుగ్రహించండి అన్నాడు సంకర్షణానంద స్వామి. వానప్రస్థంలోనే ఉంటూ వేళకు తింటూ మందులు వేసుకుంటూ ఉన్న సమయం అంతా ధ్యానంలోనే గడుపు. నువ్వు నిష్ఠతో భగవద్ధ్యానం చేస్తూ ఉంటే ఎవ్వరూ నిందించరు, నీకు తగిన సౌకర్యాలు అమరుస్తారు కూడా అన్నారు. రమణయ్య, నాకు ఏదైనా మంత్రం ఉపదేశించండి స్వామి. సంకర్షణ, నీకు శివపంచాక్షరి మంత్రం ఇస్తాను, జపం చేసుకుంటూ ఉండు. స్వామి, చల్లని వేళ మీ అమూల్య కాలాన్ని మా కోసం వినియోగించారు, అనుగ్రహించబడ్డాను, వెళ్ళి వస్తాం స్వామి అని ధరణి అన్నది. ఇద్దరిని తన కుటీరంలో తీసుకువెళ్ళి పరమేశ్వరి దర్శనం చేయించి రమణయ్యకు మంత్రోపదేశం చేసి పంపించాడు. రమణయ్య గారి మనస్సులో ధరణి పట్ల కృతజ్ఞతాభావం నిండిపోయింది. ధరణి గారు, ఇన్నాళ్లకి భ్రమలో బతుకుతున్న నన్ను వాస్తవంలోకి తీసుకొచ్చారు, అందుకే గురు దర్శనం చేసుకోవాలి, గురువును సేవించాలి, గురువు మాత్రమే అజ్ఞానాన్ని తొలగించగలడు అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అందుకు ధరణి, వాస్తవంలో మనం చూస్తున్న స్వాముల వారు వేరు, సన్యాసి ధర్మాలను పాటిస్తూ కఠోర నియమాలతో సన్యాసాశ్రమంలో జీవించడం చూస్తుంటే మనం ఎంత అల్పులమో తెలుస్తోంది. మనం ఏదో గొప్ప భక్తులం అనుకుంటాం, ఎంతో కష్టపడుతున్నాం అనుకుంటాం, సుఖాలు భోగాలు చివరికి ఆహారం కూడా వదిలిపెట్టి భగవద్ దర్శనం కోసం సాధన చేస్తున్న మోక్షగాములు అంది. ఇంతకీ మీరు సన్యాసం మాట వదిలివేసినట్లేనా అన్నది. ఇంకా జీవితంలో ఆ పదం కూడా ఉచ్చరించడం. ఉదయం 9 టిఫిన్, మధ్యాహ్నం 12 భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి భోజనం, మధ్యలో చిరుతిళ్ళు, నాబోటి వారికి ఆ సన్యాసం ఈ జన్మలో కాదు పై జన్మలో కూడా ఊహించలేననిపిస్తోంది అన్నాడు. ఇద్దరు నవ్వుకుంటుండగా డ్రైవర్ కార్ని ఇంటికి చేర్చాడు. తరువాయి భాగం, ఆఖరి భాగం, అంకితం. మేయర్ ఎలక్షన్లో శ్రీహర్ష ఎవ్వరూ ఊహించినంత మెజారిటీతో గెలిచాడు. నగరమంతా సంబరాలు చేసుకుంటున్నారు. ధర్మాచరణ యజ్ఞ వేదిక కూడా శ్రీహర్ష దంపతులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ధరణి తన గ్రంథం పూర్తి చేసింది. ఆ సభలోనే ఈ ధర్మగ్రంథం తన మిత్రురాలు కాత్యాయనికి మిత్రధర్మంగా అంకితమియ్యదలిచింది. శ్రీహర్ష తాను సత్యాన్ని నిలబెడుతూ ధర్మ పాలన చేస్తానని ప్రమాణ స్వీకారోత్సవం చేశాడు. ధరణి వ్రాసిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని శ్రీహర్షను ఆవిష్కరించమని కోరింది. ఆయన సంతోషంగా అంగీకరించాడు. పినాకపాణి గృహంలోని సభా మండపంలో వేడుకగా సభ ప్రారంభమైంది. ముందుగా ధర్మగ్రంథాన్ని శ్రీహర్ష ఆవిష్కరించాడు. తరువాత అంకితోత్సవం జరిగింది. పినాకపాణి తొలుత ప్రసంగించాడు. తన ప్రసంగంలో మనుష్యుల మధ్య గొడవలు 18 రకాలుగా వస్తాయని, అవి అప్పులు ఇచ్చి పుచ్చుకోవటాలు, ఒకరి విలువైన వస్తువు మరొకరి దగ్గర దాచినప్పుడు దీనిని న్యాసం అంటారు, పరాయి ఆస్తిని తన ఆస్తిగా ఇతరులకు అమ్మటం, భాగస్వామ్య వ్యాపారాలు ధన రూపంగా గాని వస్తు రూపంగా గాని ఇస్తానని ఇవ్వకపోవటం, చేసిన పనికి జీతం కూలి వంటివి ఇవ్వకపోవటం, వాగ్దానం చేసుకుని కొన్ని నియమాలకు కట్టుబడి ఉండకపోవటం, అమ్మకం కొనుగోలు పూర్తి అయిన తర్వాత వాటిని రద్దు చేస్తామనటం, యజమానికి నౌకరుకు పని విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ గొడవలు, పొలాల్లో ఇళ్ల స్థలాల్లో హద్దుల విషయం, ఇతరులను నిందిస్తూ మాట్లాడటం, క్రింది వారికి కఠినమైన శిక్ష వేయటం, దొంగతనం, బలవంతంగా ఇతరుల ధనం ఆస్తులు గుంజుకోవటం, స్త్రీ పురుష అక్రమ సంబంధం,
ఆడవారి మగవారి మధ్య ఉండవలసిన మర్యాదను అతిక్రమించటం, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, జూదం దగ్గర గొడవలు వంటి వాటిల్లో మానవుల మధ్య తగాదాలు వస్తూ ఉంటాయి. అలాంటి చోట పాలకులు ధర్మంగా తీర్పు చెప్పి న్యాయం చెప్పాలి. మన మేయర్ గారు మానవుల మధ్య కలిగే వివాదాలను సరియైన సమయంలో ధర్మబద్ధంగా వ్యవహరించి పరిష్కరించాలి. ఇంతకు ముందు యుగాల్లో లేని మానవతావాదం ఇప్పుడు బాగా బలం పుంజుకుంది. మానవుల మధ్య వివాదాలు లేకుండా అన్యోన్యంగా జీవించేటట్టు చేయటం పాలకుల ధర్మం. పాలకులకు సహకరించి ఉత్తమమైన జీవనం చేయటం పౌరుల ధర్మం. ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసి ధర్మ జీవనం చేస్తున్న మన శ్రీహర్ష గారి పాలనలో మన నగరం ధర్మరాజ్యంగా విలసిల్లుతుంది అని తన ఆకాంక్షను తెలియజేశారు. ఆ రోజు అందరికీ పినాక పాణి కాత్యాయని దంపతులు అక్కడే విందు భోజనం ఏర్పాటు చేశారు. కాత్యాయని ధరణి దగ్గరికి వచ్చి, మొత్తానికి ఒక గొప్ప గ్రంథం పూర్తి చేశావు అని మెచ్చుకుంది. చిన్నతనం నుండి ధర్మశాస్త్రం అంటే అభిమానం. మా మాస్టారు మొదటిసారి అడిగినప్పుడు కూడా ధర్మశాస్త్రం నాకు ఇష్టమని చెప్పాను అన్నది. మామూలు గ్రంథాలు చెయ్యి తిరిగిన ఏ రచయితనా వ్రాస్తాడు. ధర్మశాస్త్ర విషయాలను జనరంజకంగా అందించటం వలన 10 మందికి మేలు జరుగుతుంది. నీ జన్మ సార్థకమైంది అని కాత్యాయనది. లేదు కాత్యాయని, నిరర్థకమైన నిస్సారమైన జీవితం గడుపుతున్నాననే బాధ అనుక్షణం నా మనస్సును తొలిచివేస్తోంది. ఈ గ్రంథం వ్రాయటం వల్ల ప్రజలకు ఏ కొద్ది మేలు జరిగినా నాకు ఎంతో మనశ్శాంతిని ఇస్తుంది అని చెప్పింది. గతం గత అన్న సూక్తిని మర్చావా? అలా జరగాల్సి ఉంది, జరిగింది. విధాత రాతను తప్పు పట్టలేవు కదా అన్నది కాత్యాయని. మనకి అనుకూలంగా సూక్తులు వేదాంతం వెళ్లించుకుంటూ గడపటానికి అలవాటు పడ్డాం, ఇక వెళ్ళి వస్తాను అని లేచింది. కాత్యాయని పినాకపాణితో ధరణి మానసికంగా కుంగిపోతుందని చెప్పింది. అవును, మనం వచ్చినప్పటికీ ఇప్పటికీ ఆవిడలో చాలా మార్పు వచ్చింది. బాగా చిక్కిపోయింది. మనోవేదనకు మందు లేదు. మనతోనే ఉండిపోమని చెప్పకపోయావా? కాస్త బాధను మర్చిపోతుంది కదా అన్నాడు. చాలా సార్లు చెప్పాను, అది మొండిది, తనకు ఏది తోస్తే అది చేస్తుంది, అలా చేసే ఈ స్థితికి వచ్చింది అన్నది. సరే పద, చాలా లేట్ అయింది ఈవేళ. ఏమైనా కానీ సభ బాగా జరిగింది. శ్రీహర్ష లాంటి ధర్మపరులు ప్రతి చోట ఎన్నికైతే మన రాష్ట్రంలో మళ్లీ ధర్మం విలసిల్లుతుంది, మన కళ నెరవేరుతుంది అని నిద్రకు ఉపక్రమించాడు ధరణి. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. గొప్ప కావ్యం వ్రాశానని అందరూ మెచ్చుకున్నారు. ఆ సమయంలో ఆనందం కలిగింది. ఆ మెచ్చుకోళ్ళు ఇప్పుడు ఆలోచింప చేస్తున్నాయి. ఒక పురుషునికి భార్యనే అతడికి పూర్ణత్వాన్ని కలిగించలేకపోయాను. ఆ పురుషుని 3 తరాల వారికి ఊర్ధ్వలోకాలు సంపాదించి పెట్టే మహాకార్యంలో భాగస్వామిని కాలేకపోయాను. ఎవరు 3 తరాల గురించి ఎందుకు? నా బతుకు ఏమిటి? పూర్వజన్మలో చేసిన పాపమేదో బలీయమైనది కాబట్టి ఇల్లాలని కాలేకపోయాను. కాబట్టి నా భూతకాలం శూన్యం. ఈ జన్మలో వివాహం లేదు, భర్త లేడు, సంతానం లేదు, పరిపూర్ణ స్త్రీని కాలేకపోయాను కాబట్టి వర్తమానం లేదు, కొడుకులు లేరు కాబట్టి నా కోసం నీళ్లు వదిలి శ్రార్థకర్మలు చేసేవారు ఉండరు, ఇంకా భవిష్యత్తు అనేది ఉండదు. ఎన్ని పుణ్యాలు చేసుకుంటే మానవ జన్మ లభించింది అనుకుంటే నాకు ఉత్తర క్రియలు జరగవు, ప్రతి సంవత్సరం శ్రార్థకర్మలు జరగవు. అటువంటి నాకు మరల అల్పమైన జన్మలు తప్పవనిపిస్తోంది. బాధ చెప్పుకోవటానికి ఏ ఒక్కరు తోడు లేరు. నాకు నేనే ప్రశ్నలు వేసుకుంటూ సమాధానాలు చెప్పుకునే దీన స్థితి. అందుకే పెద్దలు శాస్త్రాల ద్వారా, ఇతిహాసాల ద్వారా కుటుంబ వ్యవస్థ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అదృష్టం కొద్దీ కుటుంబాలు ఉన్నవారు అజ్ఞానంతో కొట్టుకుంటున్నారు, విడిపోతున్నారు. కుటుంబ వ్యవస్థ ఎంత బలమైనదో, దానివల్ల భూత వర్తమాన భవిష్యత్తులు ఎంత అందంగా అర్థవంతంగా తీర్చిదిద్దబడతాయో మన సాహిత్యం చక్కని ఉపమానాలతో చెప్పింది. ఏదైనా ఈ జీవితంలో ఆనందం కలిగించే విషయం ఉంది అంటే అది మన సాహిత్యాన్ని అధ్యయనం చేయటం మాత్రమే.
అంతటి అదృష్టాన్ని కలిగించిన మాస్టర్ గారు ఎప్పటికీ నాకు దైవమే. జీవితం పోయింది, జ్ఞానం కలిగింది, నా సమస్యకి పరిష్కారం ఆలోచించాలి. అవధాన గారిని అడగనా లేక సంకర్షణానంద స్వామి వారిని అడగనా అని ఆలోచించింది. ఇంత విజ్ఞానం సంపాదించి ధర్మశాస్త్రాన్ని మదించి గ్రంథం వ్రాసి మళ్ళీ ఎవరినో అడగటం దేనికి? నన్ను నేను బయట పెట్టుకోవడం తప్ప చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుంది నా పరిస్థితి. ధర్మశాస్త్రంలో ఎంత వెతికినా నేను గౌరవంగా బయటపడే మార్గం కనపడటం లేదు. ఆపద్ధర్మం అని ఒకటి ఉంది కదా, వివాహాల్లో గాంధర్వ వివాహం అని ఒక విధానం ఉంది, అది క్షత్రియులు చేసుకునే విధానం అని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు ఆ విధానం ఒకటి నాకు శరణ్యం. అన్నిటికీ మనస్సే ప్రధానం. మా కలయికని గాంధర్వ వివాహంగా మనసులో భావించుకుంటాను. ఆ ఇల్లే నా ఇల్లు అనుకుంటాను. మాస్టారి కొడుకే నేను పోయిన తర్వాత కాస్త నీళ్లు వదిలితే నాకు ఉత్తర లోకాలు వస్తాయి. రేపే వెళ్లి వాళ్ళని బతిమాలుకునో కాళ్లవేళ్ల పడు ఒప్పించుకోవాలి. అప్పుడు మనసుకి ప్రశాంతత కలుగుతుంది, తృప్తిగా కన్నుమొయ్యవచ్చు అనుకుంది. కానీ ఈ ఆలోచనలతో ఆ రాత్రికి కునుకు పట్టక పక్క మీద దొర్లింది. తొలికోడి కూత వినిపిస్తోంది. మగతగానే నిద్రపట్టింది. ఆమె నిద్ర లేచేటప్పటికి భార్యడు పొద్దెక్కింది. గబగబా పనులు పూర్తి చేసుకుంది. తనకు తెలిసిన పబ్లిషర్ దగ్గరికి వెళ్ళింది. తను రాసిన పుస్తకాలు వాళ్ళకి రైట్స్ వ్రాసి ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన సొమ్ము తీసుకుని మాస్టర్ ఇంటికి వెళ్ళింది. మాస్టర్ ఇల్లు తాళం వేసి ఉంది. పక్క వాళ్ళని అడిగితే మాస్టర్ కుటుంబం తీర్థయాత్రలకు వెళ్లారని, నెల రోజుల దాకా రారని చెప్పారు. ధరణి కుంగిపోయింది. తెల్లవార్లు నిద్రలేదు, తిండి లేదు, ఒకటే కంగారు. ఎడతెగని ఆలోచనలు, మనస్సు తీవ్ర ఆందోళన చెందుతోంది. తిరిగి తన ఇంటికి చేరింది. వంట చేసుకో బుద్ధి కాలేదు, చేసుకోకూడదు అని నిశ్చయించుకుంది. తన సంకల్పానికి ఏదో అడ్డుపడుతోంది. తన సంకల్పం నెరవేరేదాకా పాలు పండ్లతో దీక్షలో కూర్చోవాలని నిర్ణయించుకుంది. పూజ ధ్యానం తీవ్రం చేసింది. ఉపవాస దీక్ష చేపట్టింది. రోజు రోజుకి శారీరకంగా మానసికంగా కుంగిపోతోంది. మధ్య మధ్యలో మాస్టర్ ఇంటికి వెళ్ళి వాళ్ళు వచ్చారేమో అని చూసి రాలేదని తెలుసుకుని నిరాశగా ఇంటికి చేరటం జరుగుతోంది. నెల రోజులు గడిచాయి. ఆశ శివురించింది. ఉదయమే లేచి స్నానాదులు చేసుకుని పూజ పూర్తి చేసుకుని మాస్టర్ ఇంటికి రిక్షా చేసుకుని వెళ్ళింది. వాళ్ళు ఆ కిందటి రోజే వచ్చారు. ధరణి రిక్షాలోంచి దిగటానికే కష్టపడింది. శరీరం నిస్సత్తుగా ఉంది. కాలు తీసి కాలు వేయలేక తడబడి కింద పడింది. అటుగా వెళ్లే ఎవరో పిల్లవాడు ఆమెను లేపి నిలబెట్టి చేయి పట్టుకుని ఆ ఇంటిలోకి తీసుకువెళ్ళాడు. లోపలికి వెళ్లే ముందు ఒకసారి గేటు బయట నిలబడి ఆ ఇంటిని తనివి తీరా చూసుకుంది. ముందు మాస్టర్ భార్య చూసింది. ఎవరో ముసలావుడు వస్తోంది అనుకుంది. తల ముగ్గుబుట్టయింది. ఎవరో పట్టుకొని నడిపిస్తుంటే అడుగులు అడుగు వేసి వస్తోంది. ఎవరబ్బా అనుకుంటూ దగ్గరకు వచ్చేదాకా గుర్తుపట్టలేకపోయింది. బాగా దగ్గరకు వచ్చాక ఆవిడ గుర్తుపట్టింది. నువ్వా, ఇలా అయిపోయావేమిటి, రా లోపలికి అంటూ ఇంట్లోకి తీసుకువెళ్ళింది. మంచినీళ్లు ఇచ్చి సేద తీరమంది. కాఫీ ఇచ్చారు. కాస్త ఓపికొచ్చింది. ఏమిటి ఇలా అయిపోయావు, ఏం పని మీద వచ్చావు అని పెద్దావిడ అడిగింది. బాబును చూడాలి అని ధరణి చెప్పింది. వాడు పని మీద వెళ్ళాడు అని చెప్పింది. లేచి భోజనం చేద్దువు గానివి అన్నది. లేదు, ఒక వ్రతంలో ఉన్నాను, బాబును చూసేదాకా ఏమి తినను అని అక్కడ కూర్చుంది. ఆవిడ ఒక మంచం తెచ్చివేసింది. సరే కాసేపు నడుము వాల్చు అంటూ ఒక దిండు కూడా ఇచ్చింది. ధరణి మంచం మీద వాలగానే నిద్ర ముంచుకొచ్చింది. వాళ్ళ అబ్బాయి చాలా ఆలస్యంగా వచ్చాడు. వచ్చి ధరణిని భోజనానికి లేపుదామనుకున్నాడు. తల్లి వారించింది. నిద్రలో ఉన్నదాన్ని లేపకు, ఆవిడ లేచినప్పుడే మాట్లాడవచ్చు అన్నది. అలా సంధ్యా సమయం అయింది. చీకట్లు అలుముకుంటున్నాయి. ధరణి బాబు బాబు అంటూ కలవరిస్తోంది. అబ్బాయి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను లేపి కూర్చోబెట్టాడు. కాఫీ ఇచ్చాడు. ధరణికి మాట సరిగా రావట్లేదు. ఆవిడ ఏదో మానసికంగా బాధపడుతోంది అని వానికి అర్థమైంది. చెప్పమ్మా ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు, నేనున్నాను, భయపడకు
అంటూ ధైర్యం చెప్పాడు ధరణి. నా పరిస్థితి అయిపోయింది, నిన్ను చూడాలని వచ్చాను. ఆఖరి దశలో నిన్ను ఒకటి అడుగుతాను, చేసి పెడతావా అన్నది. తప్పకుండా చేసి పెడతాను, నువ్వు ఆజ్ఞాపించాలి, అర్థించకూడదు అన్నాడు. చేతిలో చెయ్యేసి చెప్పు ఆ మాట అన్నది. చేతిలో చెయ్యి వేశాడు, నొక్కి పట్టాడు. చేతిలో చెయ్యి వేసి చెప్తున్నాను, నువ్వు ఏది అడిగినా చేస్తాను చెప్పు అన్నాడు. నేను పోతే నా తలకి కొరివి పెట్టాలి, ప్రతి సంవత్సరం నా కోసం పిండ ప్రదానం చెయ్యాలి అన్నది. తప్పకుండా చేస్తాను అన్నాడు. తన వెంట తెచ్చిన సంచి తీసింది, అందులో దాచిన డబ్బు అతని చేతిలో పెట్టింది. ఇది నా గుర్తుగా ఇస్తున్నాను, తీసుకో అన్నది. పిల్లవాడు మొహమాట పడ్డాడు, వద్దన్నాడు. ఆమె బలవంతం చేసింది, ఆ డబ్బు తీసుకున్నాడు. ఆమె కళ్ళు మెరిశాయి. ఆమె చేయి పిల్లవాడి చేయి గట్టిగా పట్టుకుంది. కొడుకు చేతిలో వెళ్ళిపోతున్నాను, ఇంతకంటే కావలసినది ఏముంది అంటూ అతని ఒడిలో జారింది. తల వాల్చేసింది. ఎవ్వరికి నోట మాట రాలేదు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.